ಮಂಗಳ ಮಾಂಗಲ್ಯೆ ಶಿವೆ ಸರ್ವಾರ್ಥಿ ಸಾಧಕೆ ಸರಣ್ಯೆ ತ್ರಿಯಂಬಕೆ ದೇವಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ. ಸರಿ ಸರಿ, ಆ ಟ್ರಾಕ್ಟರ್ ರಿಪೇರಿಗೆ ಚಿ 15 ರೋಜುಲೈಂದಿ, ವೇಳೆ ತಿಸ್ಕರ. ఏంటి తెల్లవారంగానే సరస్వతి వచ్చింది? పాపం రాకేం చేస్తుంది, వినీత్ అమెరికా వెళ్లాలంటూ ఆశపడుతున్నాడు. ఇక ముందు అవకాశం దొరుకుతుందో లేదో ఏవైనా చేసి వాణ్ణి పంపించాలని ఆశపడుతోంది. మీరేమో వెళ్లేందుకు ఒప్పుకోరు కదా, అందుకే చిన్న బుచ్చుకుంది. అమ్మా నాన్న నేనెంత చెప్పినా వినడం లేదు అని చెప్తూ ఏడుస్తోంది. చూడండి, వాణ్ణి వెళ్ళి రానివ్వండి, ఒక నెలే కదా, వాడు అక్కడే ఉండిపోతాడా? వస్తాడు వస్తాడు, 2 నెలలు వచ్చేస్తాడు. నీ కొడుకు ప్రసాద్ 2 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్ళినవాడేగా, ఎన్ని రోజులందో తెలుసా? 20 ఏళ్ళు. అమ్మా నాన్న చచ్చారో బతికరోని ఎప్పుడైనా వచ్చి విచారించాడా? పోనీ ఎలాగున్నారని చూచి వెళ్ళేందుకు వచ్చాడా? వీడు వీడు మామ ప్రసాద్ లాగే అక్కడ ఏదో ఒకటి అవకాశం చిక్కితే చాలు అంతే. ఇక్కడ అమ్మ తాత అమ్మమ్మ కదా అనుభవించేది. అందుకే ఒక తీర్మానంకి వచ్చాను. ఇక ముందు మన ఇంటి నుంచి విదేశాలకు వెళ్లేది ప్రసాదే ఫస్ట్, ప్రసాదే లాస్ట్. ఏంటి తాతయ్య, మీరు పెద్దనాన్న 20 ఏళ్ల నుంచి రాలేదు రాలేదు అని అంటూనే ఉన్నారు. పాపం అక్కడ తనకేం కష్టమో ఏమో మీకేం తెలుసు. అదీకాక తనేమో డాక్టర్, అక్కడ డాక్టర్ అంటే తినడానికి కూడా టైం ఉండదంట, తెలుసా మీకు? అవునవును, పని కోసం అంటూ ఉపసంటాడమ్మా పాపం. నన్ను చూడడానికి రానక్కర్లేదమ్మా. మీ నాన్న వాడి సొంత తమ్ముడు యాక్సిడెంట్ లో చచ్చిపోయినట్టు వార్త తెలిసినా వచ్చి చూసేద్దామని వాడికి లేదమ్మా. మనం కావలసినప్పుడు వచ్చేందుకు, వద్దనుకున్నప్పుడు వెళ్లేందుకు, ఇదేమైనా పక్క పల్లెనా? అది కూడా అమ్మా నాన్న యాక్సిడెంట్ లో చనిపోయినప్పటికీ పెద్ద నాన్న వెళ్లి జస్ట్ 1 మంత్ అయింది అంతే, అంతలోనే ఎలా వస్తాడండి? చూడమ్మా, మనము మన వాళ్ళంటూ ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు. ఆయన అన్న దాంట్లో తప్పు లేదమ్మా. పిల్లలు ఎలా ఉన్నారో, ఎక్కడున్నారో, ఫోన్ చేశారో లేదో అనే తాపత్రయం తల్లులకు మాత్రం ఉంటుంది. అదంతా వాళ్ళకి అర్థం కావాలి. మాకు మనవరాళ్ళది మనవాళ్ళది ఒక్కసారి ఒకే ఒక్కసారి చూసే భాగ్యం లేదేమో. అది కాదు తాతయ్య, మిమ్మల్ని నానమ్మని అక్కడికి రమ్మనమంటూ ఎన్నిసార్లు లెటర్స్ రాయలేదు, ఎన్నిసార్లు ఫోన్ చేయలేదు, మీరు వెళ్ళారా? తాతయ్య తాత తాత ఒక్కసారి తాతయ్య, విని చాలా ఆశపడుతున్నాడు, వెళ్ళి రాని తాతయ్య. సౌమ్య, నన్ను ఇన్నేళ్ల నుండి చూస్తున్నావు, నా సంగతి నీకు తెలుసు. నేనొక్కసారి లేదంటే అంతే. వినీత్ ఎక్కడత్తయ్యా? ఈ భూమి సాక్షిగా
ఏంటోరా తాతయ్య ఎంత చెప్పినా వింటలేదు. నేను చెప్పాను, మా అమ్మ చెప్పింది, సరస్వతి కూడా 4 సార్లు వచ్చేళ్ళింది, అయినా నాన్న ఒప్పుకోవటం లేదురా. అసలే గాని అదేదో నువ్వు ఫోటో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ వచ్చేవారమే మావయ్య. అవునా? తాతయ్య ఇక్కడ మావయ్య. అది వస్తున్నాడు, వెళ్ళి అడుగు. తాతయ్య ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు అడిగినా అంతే, మీ అమ్మ వచ్చి అడిగినా అంతే. నా మాట అంటే మాటే, ఒకసారి చెప్పానంటే తిరగలేదు. అది కాదు తాతయ్య, ఆ సంగతి వదిలేశాను, వేరే విషయం మాట్లాడాలి. ఏంటి? రండి తాతయ్య లోపలికి వెళ్దాం. రండి తాతయ్య లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. మావయ్య పంపచ్చు కదా, ఎందుకంత పట్టుదలగా ఉంటారు? తాతయ్య అంతేలే పిన్ని, ఏం చేసినా మనసు మార్చుకోరు, ఒక్కసారి చెప్పారంటే అంతే. చాలా బుద్ధిగా ఉండాలి. ఓకే, వీళ్లకు సరిగ్గా భోజనం చేయాలి. సరే తాతయ్య. మీ మామ ఇంట్లోనే ఉండాలి. వాళ్ళు తప్ప ఇంకెవరున్నారు నాకు? అప్పుడప్పుడు భోజనం చేస్తుండాలి. అప్పుడప్పుడు ఎందుకు, రోజు చేస్తా తాతయ్య. పిన్ని ఏదో మ్యాజిక్ చేశాడు. నేను వెళ్ళానా? సరే సరే. ఓ మాట, చెప్పిన రోజు కల్లా వెనక్కి వచ్చేయాలి. దానికంటే ముందే వచ్చేసా తాతయ్య. తర్వాత నీ చెప్పింది. అయ్యో దాన్ని ఇంకా వదిలేసే. మీరు ధైర్యంగా ఉండండి, నేను వెళ్ళానా? ఏంటో, వెళ్ళేటప్పుడు నాన్నగారు ఒకలా ఉన్నారు, వచ్చేసరికి ఇంకోలా ఉన్నారు, నువ్వే ఇలా ఉన్నావు, ఏంటి కదా చెప్పరా? చెప్పిందంత జ్ఞాపకం పెట్టుకో. అక్కడికి వెళ్ళిన తక్షణం ఫోన్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత వెళ్ళగానే వెంటనే మావయ్యకు ఫోన్ చేయి, వచ్చి పికప్ చేసుకుంటాడు. అలాగే ఆరోగ్యం సరిగ్గా చూసుకో, టైం కి సరిగ్గా ఫోన్ చేయి, అక్కడ ఇక్కడ తిరగొద్దు. సరేనా? సరే, చెప్పింది మర్చిపోవద్దు. అలాగే తాతయ్య, ఈ మాట మీద పూర్తి నమ్మకం పెట్టుకున్నాను రా. నువ్వు వాళ్ళని చూడడానికి వెళ్తున్నావని తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉందిరా. చూడు, ఈ వస్తువులన్నీ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చే. సరే నాన్నమ్మా. నేను ఇచ్చానని చెప్పు. అలాగే. ఓకే నాన్నమ్మా.
ఇవన్నీ ఇస్తే తన ఎలా తీసుకెళ్తాడు అనుకుంటున్నా? నువ్వు ఉండవే, ఇవన్నీ అక్కడ దొరకవు. గౌరీ నీకేం తీసుకురమ్మంటావు? దీంట్లో ఉన్నవన్నీ మర్చిపోకుండా తీసుకునిరా. సరే సౌమ్య, నీకేం కావాలి? నాకు ఒక మంచి చీర తీసుకురా. చీర తెచ్చేందుకు అమెరికా దాకా వెళ్ళాలా? ఇక్కడే మన బియ్యం కృష్ణమూర్తి కూడా దొరకవు. వినీత్, జాగ్రత్త జాగ్రత్త వినీత్, వెళ్ళగానే ఫోన్ చేయండి. Hi. I won! I'm a San Francisco! Oh, Daddy, I'm so happy! I can't believe this, Dad! I'm It's so excited! Heart, I'm gonna compete for Miss California! Oh, Dad, I love you! Yeah, Dad, I love you so much! Dad, I can't believe this! I'm so happy and I'm so excited! I love you! Jano? Hey, Mom! Your daughter is with San Francisco! I love you, Mom! I love you so much! Oh, I'm so happy! I'm so glad! You are the force behind this. Hi, Mike! Congratulations! Thank you. Thank you. Thank you so much. Me kuda congrats! Mom, I love you! I love you so much! Susan, anything else today? Yes, there's an emergency for you at Stamford at 5 o'clock. The helicopter is waiting for you. Here, doctor. Oh, fine. Thank you. You're welcome. Hi. Yes, doctor. Hello. Let's go. Timosho. Janu, remember what I told you? I believe the flight is on time. So you be there on time, okay? Yeah, I'm on my way. I'll be there in 2 minutes. Good. Give him my phone number. Sure. All right, bye. Come on, guys, start the music. Hello? Hello. Yeah? Hi, this is Vineet here. Am I speaking to Janu? Oh, stop the music. I'm at the airport. Where are you? Yes, Janu, I'm at the airport too, near the arrival counter. I don't even know what you look like. What are you wearing? Red t-shirt and a blue jeans. Okay. Which terminal are we at? Terminal? Yeah, terminal. Terminal 2. Terminal? What she talking about? This is a dance floor. We are at Terminal 2. You're at Terminal 1. Yeah. Okay, see you there. Bye! Thank you.
నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, మస్ట్ బి మోర్ దెన్ 100 టైమ్స్. వినీత్ కొత్త, వాడికి అమెరికా గురించి ఏమీ తెలియదని. ఐ స్వేర్ నేను ఎయిర్పోర్ట్ కు వెళ్ళా. డోంట్ బ్లఫ్. నువ్వు నిజంగా ఎయిర్పోర్ట్ కు వెళ్ళుంటే వాడు డెఫినెట్ గా కనిపించేవాడు. స్టాప్ దట్ నాన్సెన్స్. I don't understand your behavior. Your mom has spoiled you. Chudu mom, dad nan tidutunnaru. It's okay baby. Endukandi dan meeda arustunnaru? Enni saaru cheppindi? Airport ku vellanani? Mee kootru meeda meeku namakam leda? Vaademo palettura mudra ekkada kurchunnadu. Maa vini tekkada, maa vini tekkada, maa vini tedeni vetakada venna dan pani? Nu lopaki vellu maa. Mee idderki Miss California contest tappa inka ye aalochana ledu. Nenu avasaram ledu. Naa maataku viluva ledu. Avunu, naaku ade ambition. Aithe ippudu em cheyamantaru? వాడు ఏం కష్టాలు పడుతున్నాడు, ఎక్కడున్నాడు? వినీత్ మామయ్య, అచ్చం మీ నాన్నలాగే ఉన్నారా? నిన్నే వచ్చావు కదా, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఓ, నన్ను స్పాన్సర్ చేసిన వాళ్ళు స్ట్రేట్ గా ఫంక్షన్ తీసుకెళ్లారు. వాళ్ళే ఇక్కడ డ్రాప్ చేశారు. ఓ, దట్స్ గుడ్. ఓ అత్తయ్య, ఎలా ఉన్నావు వినీత్? బాగున్నాను. అమ్మా, మీరు బాగున్నారా? బాగున్నాను. అమ్మ ఎలా ఉంది? అమ్మ బాగుంది. అమ్మమ్మ, తాత అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు. సంతోషం. జాను, వినీత్ హాయ్. నైస్ టు సీ యూ హియర్. వినీత్, నాకు ఈ రోజు 3 ఆపరేషన్స్ అర్జెంట్ గా చేయాల్సి ఉన్నాయి. సాయంత్రం కలుస్తాను. ఓకే, ష్యూర్. జాను, yes dad, వినీత్ గిల్ చూపించు. టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఫైన్, సీ యు. ఓకే. రే, నే వీలెంత త్వరగా వచ్చేస్తా. బై ఆల్ మీన్స్. యా, వస్తా. వినీత్ పిలిచారా అత్తయ్య? ఒక్క నిమిషం ఇట్రా చూడు. నీ కాకలు అయితే బ్రెడ్ ఉంది, బటర్ ఉంది, జామ్ ఉంది. నీకు కాఫీ కావాలంటే దీన్ని దీన్ని ప్రెస్ చేయి. కొంచెం కాఫీ వేడి అవుతుంది. ఓకే, ఇది చూడు, దీంట్లో మిల్క్ ఉంది. ఓకే, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. ఐ డోంట్ హ్యావ్ టైం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వినీత్. బాయ్. ఇల్లు చూసుకో, తలపేసుకో, నేను ఈవినింగ్ వస్తాను. ఓకే, ఓకే, టేక్ కేర్, బాయ్. నాకు ప్రెజెంట్ ప్రాక్టీస్ కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి. ఇల్లు పాడు చేయకో, అమ్మ చంపేస్తుంది. ఓకే, బాయ్. వినీత్, నువ్వు ఇక్కడికి వస్తున్న విషయం తెలిసాక అసలు నమ్మలేకపోయినా అనుకో. నిజం, 20 ఏళ్ల తర్వాత మన ఫ్యామిలీలో నేను ఫస్ట్ చూస్తున్న వ్యక్తివి నువ్వేరా వినీత్. చాలా సంతోషంగా ఉంది. నాకు అంతే మామయ్య, మిమ్మల్ని, అత్తయ్యని, జానుని అందరినీ చూసి చాలా సంతోషంగా ఉంది. మొన్న ఏమైందో తెలుసా? పక్కింటి వాళ్ళు అమెరికా నుండి వచ్చారు, అమ్మమ్మకు తెలిసిపోయింది. పొద్దున్నే అమ్మ మా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మా ప్రసాద్ని చూసారా, బాగున్నాడా అని అడిగారు. వాళ్ళకి ప్రసాద్ తెలియదంటేనే వదిలారు. పాపం వాళ్ళ మొహాలు చూస్తే నాకు చాలా బాధేసింది, పాపం అనిపించింది. ఏం మామయ్య, మీకు ఒక్కసారి కూడా అమ్మా నాన్నని చూడాలనిపించలేదా? Yes. ఒక్కసారి కాదు, జీవితం అంతా ఇండియాలోనే ఉండిపోవాలని ఆశ ఉంది. అయితే మరేంటి ప్రాబ్లం? బాధ్యత. నాకు నా తల్లి తండ్రి ఉన్నదే నా మాతృదేశం, అలాగే జానుకి అమెరికా ఏ మాతృదేశం. అమ్మా నాన్నలతో నా మాతృదేశంలో ఉండాలని నా ఆశ, అలాగే అమ్మా నాన్నలతో తన మాతృదేశం అమెరికాలో ఉండాలని జాను ఆశ. నాకు నా సుఖ సంతోషాల కంటే నా కూతురు సుఖం సంతోషమే ముఖ్యం. నా ఆశయం వేరు, తన ఆశయాలు వేరు. ఈ మధ్యలో మేం కుట్టుమిట్టాడుతున్నాం. నువ్వే చెప్పయ్యా వినీత్, మేము ఇక్కడికి వచ్చిందే మేము ఇక్కడ సుఖంగా ఉండాలి, ముందు ముందు మన పిల్లలు సుఖంగా ఉండాలని కదా. అందులోనూ జాను ఇక్కడే పుట్టి పెరిగింది, అంటే ఈ సంస్కృతిలో పుట్టిన పిల్లను అక్కడికి వెళ్ళుండమంటే ఉండగలరా చెప్పు. వినీత్, మన ఇండియాలో నెలకి 1 లక్ష రూపాయలు సంపాదిస్తే వీ కెన్ హ్యావ్ సర్వెంట్ మేడ్, కుక్, డ్రైవర్, వాచ్మెన్ అండ్ ఎవ్రీ కంఫర్ట్. అంతకంటే 10 రెట్లు 20 రెట్లు మేము ఇక్కడ సంపాదిస్తాం. కానీ నో సర్వెంట్ మేడ్, నో కుక్, నో డ్రైవర్, నో వాచ్మెన్,
అంతెందుకు? మా బాత్రూమ్ మేమే క్లీన్ చేసుకుంటాం. ఇలా ఉంటూ కూడా వై వి ఆర్ స్టిల్ హియర్ బాండేజ్. పిల్లలు లేకుండా మేము ఉండలేము, మేము లేకుండా పిల్లలు ఉండలేరు. దట్స్ అవర్ లైఫ్. నీకు జెట్ లాగ్ ఉంటుంది, పైన రూమ్ ఉంది, వెళ్ళిపోరు. గుడ్ నైట్. గుడ్ నైట్ మాయా. గుడ్ నైట్ అత్తయ్య. గుడ్ నైట్. నేను రా శక్తిమాన్ని, డాక్టర్ ప్రసాద్ గారి హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నా. ఇప్పుడు డాక్టర్ ప్రసాద్ గారు లేకపోయినా నేనే కొన్ని ఆపరేషన్లు చేసేస్తున్నా. ఈరోజు ఏం చేశావు? అద్భుతమైన ఆపరేషన్. జార్జ్ బుష్ గారు తన ప్రియమైన జూలీని పంపి అబార్షన్ చేయమన్నాడు సీక్రెట్గా. ఎన్నో నెల? మూడో నెల. కడుపు ఎవరు చేశారు? అమెరికా కుర్రాళ్ళేనా? కుర్రాళ్ళు కుక్కలకి ఎలా కడుపు చేస్తారు రా? ఈ మధ్య మన బుష్ గారు ఇరాక్ వెళ్ళారు. అక్కడికెళ్ళి సైనికులతో యుద్ధం గురించి సీక్రెట్గా మాట్లాడుతుంటే ఇదెళ్ళి బాగ్దాద్ వీధుల్లో అక్కడ ఉన్న కుక్కలతో కమిట్ అయిపోయింది. అయితే కొంప అక్కడ మునిగిందనమాట. అవును, ఇది ప్రెసిడెంట్ గారి ప్యాలెస్ పరువు సమస్య. అందుకే ప్యాలెస్లో ఎవరికీ తెలియకుండా ఎబార్షన్ చేయమన్నారు. నేను దానికి కూడా తెలియకుండా ఎబార్షన్ చేసేసా. అయితే నీ కేబుల్ ప్రైజ్ ఖాయం. కేబుల్ కాదురా ఫోల్, నోబుల్, ఏదో ఒక బుల్లు. నాకు ఇక్కడ దిల్ ఖరాబ్ అవుతుంది. కారణం చికెన్ గున్యా. చికెన్ గున్యానా? అంటే చికెన్ గున్యా పట్టిందా? ఇదేం జబ్బురా? ఇంతకీ చికెన్ ఫారనా నాటా? కోడి కాదన్నా, జనం జబ్బే. అంటే చికెన్ గున్యా అనాలరా? ఏదో ఒక గున్యా. దాన్ని గనక మనం కంట్రోల్ చేయగలిగితే భారతశ్రీ బిరుదు మీద బోల్డంత బరువు కూడా పెట్టి ఇస్తారు. ఇంతకీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? డబ్బు దోమలు చస్తేనే నయం అవుతుందంట. అప్పుడైతే ఆ కుట్టే దోమలన్నింటినీ పట్టి ఓ పెట్టిలో పెట్టి నాకు పార్సల్ చెయ్యి. వాటి ముక్కులన్నీ కత్తిరించి ఓ పెట్టిలో పెట్టి నేనే నీకు ఇండియా పంపిస్తాను. నువ్వు అప్పుడు గవర్నమెంట్కి సబ్మిట్ చేయి. అప్పుడు నీకు పద్మశ్రీ, చామంతిశ్రీ, బంతిశ్రీ, ఇండియాలో ఎన్ని స్త్రీలు ఉన్నాయో అన్ని నీకే ఇచ్చేస్తారా? అదేలాగా బ్రదర్, ఇండియాలో ఉన్న పోలీస్ ఫోర్సు, మిలిటరీ ఫోర్సు, నేవీ ఫోర్సు, ఎయిర్ ఫోర్సు, ఇన్ని ఫోర్సులు సైన్యాలు వెళ్ళినా అన్ని దోమలు పట్టుకోలేరు కదా. అప్పుడైతే దోమ కుట్టిన వాడిని ఒకరిని బాక్సులో పెట్టి నాకు పార్సల్ చెయ్యి. వాడి పార్ట్లన్నీ విడగొట్టేసి ప్రయోగశాలలో పరీక్షించి ఏ పార్ట్కి ఏ మందు వేస్తే పనిచేస్తుందో వివరంగా షీట్ మీద రాసి పంపిస్తా. అలా అన్నావు, థ్యాంక్స్. అమ్మయ్యా, ఓ ప్రాబ్లం పోయింది. హే మైక్. ఓ జానీ. మీట్ మై కజిన్ వినత్, దిస్ ఇస్ మైక్. హౌ డూయింగ్? హై మైక్. యా, సో వాట్ డు యు డు ఇన్ ఇండియా? ఐ యామ్ ఎ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. రియల్లీ? So, what do you do, Mike? Oh, well, I'm a fashion photographer and model coordinator. And he's my Miss California coach. Oh, fine. ప్లేస్ పేరేంటి? గోల్డెన్ గేట్. దీని ప్రత్యేకత ఏంటి? మ్యాప్ చూసుకోబోయ్. ఓకే, దట్ వాస్ గుడ్. హే దిగాన్, కెన్ యు టేక్ ఎ పిక్చర్ ప్లీజ్? ఐ డోంట్ క్యాప్చర్ హ్యూమన్స్. ఆర్ యు ఎ ఫోటోగ్రాఫర్? ఓ yes, of course, but I'm a wildlife photographer. Oh really? జాను, whatever. మావయ్య, అమ్మ మీకు ఇష్టమని క్లాసికల్ క్యాసెట్స్ పంపించింది, ఒకసారి వినండి. నాకు శాస్త్రీయ సంగీతం అంటే ఇష్టం అని మీ అమ్మకి ఇంకా గుర్తుందా? చాలా సంతోషం రా. ఇవ్వండి. ప్లే చెయ్యి. జాను,
stop that nonsense. What's going on? Could you please stop this nonsense? Cha, inta cheap ka photo teenchukuntunna ven janu. Ne velli maavik cheppana? My parents aren't yelling at me. Why are you butting in? Who do you think you are? This is not India, this is America. Besides, I'm into Miss California pageant and I'm making money from my pictures. Hey Digant, I mean, as you know, Janu's in the Miss California pageant and they want these kind of photos. So, I mean, the more skin she shows, the more money she's gonna make. You mean to say, for more money, you need to strip? It's none of your business. You can't tell me what to do. Just leave. Give me the camera, Mike. Give the camera. Wait. What the hell are you doing, man? Stop. Hey, can't take these pictures of my cousin. Knock it off. Give man. The camera. What are you doing? Give it to me. Stop. Get rid of it. You idiot. Give the camera. Shut up, man. Listen. Give it to me, man. Give it to me, man. Stop it. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమః తిరాజనం సమర్పయామి తిరాజనానం తర్యాజనం ఆచమనియాంతరం పుష్పణం పుట్టామి ఓం పూర్యాచంద్రాయ మంగళాభ్యాస గురుశ్రీరావి కీర్తి నమః ధృంజయ రుద్రాయ నీలగుంటాయ శివే ముఖేశాయ గురువాయ సదేవాయ నమః దక్షిణం సమర్పయామి ఫ్రెండ్స్ ఈసారి దీపావళి ఫంక్షన్ మా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం అందరూ తప్పకుండా రావాలి. అదేంటి మామయ్య, ఇక్కడ సత్యనారాయణ పూజ చేస్తారంటే నాకు ఎంత ఆశ్చర్యంగా ఉందో తెలుసా? చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారా? ఇదొక్కటే కాదు, వినాయక చవితి, దీపావళి, ఉగాది అన్ని సెలబ్రేట్ చేస్తాం. యునో వన్ థింగ్, ఇక్కడ మన తెలుగు పిల్లలకు డాన్స్ మ్యూజిక్ చెప్పేందుకు మంచి మాస్టర్స్ ఉన్నారు. అలాగే మన తెలుగు భాష నేర్పేందుకు చక్కటి టీచర్స్ కూడా ఉన్నారు. ఇక్కడ తానాని ఆటాని రెండు తెలుగు అసోసియేషన్స్ ఉన్నాయి. తెలుగు మహాసభలకు మన రాష్ట్రం నుంచి వివిధ రంగాల ప్రముఖులను పిలిచి సన్మానం కూడా చేస్తాం. అవును. అండ్ వన్ మోర్ థింగ్, మన ఇండిపెండెన్స్ డేని, రిపబ్లిక్ డేని ఇక్కడి గవర్నర్ ఆర్నాల్డ్ స్వాజ్నేగర్ ని ఇన్వైట్ చేసి చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం. ఓ, ఇవన్నీ ఇక్కడ ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారా? ఇవన్నీ ఇండియాకు వచ్చి సెలబ్రేట్ చేద్దాం అనుకోరా? ఇంకో మాట, ఊళ్ళో అంతా మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసా? గురుప్రసాద్ ఊరికి వచ్చి 20 ఏళ్ళైంది, అటువంటి వాడు గౌరీ పెళ్లికి వస్తాడా, రానే రాడంటూ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా విని తాతయ్య ఎంత బాధపడుతున్నారో తెలుసా? పాపం. మొన్న ఏమైందో తెలుసా? పక్కింటి వాళ్ళు అమెరికా నుండి వచ్చారు. అమ్మమ్మకు తెలిసిపోయింది. పొద్దున్నే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి, మా ప్రసాద్ తెలుసా, బాగున్నాడా అని అడిగారు. వాళ్ళు, మీ ప్రసాద్ ఎవరో తెలీదు అన్నారు. పాపం, వాళ్ళ మొహం చూడాలి, చాలా బాధేసింది. గురుప్రసాద్ ఇండియాకు వచ్చి 20 ఏళ్ళైంది, అలాంటి వాడు గౌరీ పెళ్లికి వస్తాడా, రానే రాడంటూ మాట్లాడుకున్నారు. శకుంతల, ఈ నెల 22న అందరం మన ఇండియా వెళ్తున్నాం. ఏంటి, ఏమంటున్నారు? ఎస్, నిజమే చెప్తున్నాను. ఏ, ఎందుకు వెళ్ళకూడదు? ఇన్ని సంవత్సరాలుగా వెళ్ళినంత మాత్రాన జీవితం అంతా వెళ్ళకూడదని శాసనం లేదుగా. అది కాదండి, ఇంత లేట్ గా చెప్తే ఎలా? నేనైతే రాలేనండి, మీరు కావలిస్తే వెళ్ళండి. చూడు, నా తమ్ముడు కూతురు గౌరికి పెళ్లి నిశ్చయమైంది. అందరినీ చూడాలని వాళ్ళకి ఆశగా ఉందట. వినీత్ తో కబురు పంపారు, నాకు కూడా
అమ్మని నాన్నని తమ్ముణ్ణి సరసుని నందినిని అందరినీ చూడాలని చాలా ఆశగా ఉంది. మీరు వెళ్ళి రండి అని చెప్పాను కదా, అందులోనూ జాను కాంపిటీషన్ డేట్ దగ్గర పడుతుంది, నాకు కూడా లీవ్ దొరకడం చాలా కష్టం. శకుంతల ఫ్యామిలీ ఎమర్జెన్సీ గ్రౌండ్స్ లో లీవ్ దొరుకుతుంది. అది నీకు కూడా తెలుసు, గౌరీ పెళ్లి పోస్ట్ పోన్ చేయడానికి కుదరదు. ఆ డేట్స్ కి మ్యాచ్ చేసి టికెట్స్ కన్ఫర్మ్ చేశాను. అదేంటండి, నన్నడు కూడా టికెట్లు ఎందుకు కన్ఫర్మ్ చేశారు? లెట్స్ నాట్ ఆర్గ్యూ ఆన్ దిస్. ఇట్స్ ఎ రైట్ ఒకేషన్ టు గో అండ్ మీట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ లెట్స్ గో. జాను, వి ఆల్ ఆర్ గోయింగ్ టు ఇండియా. ఇండియా? ఆర్ యు కిడ్డింగ్ మీ? నో, ఐ యామ్ సీరియస్. యు, మీ, మామ్ అండ్ వినీత్, 22nd of this month. Mom, what's he trying to do? I can't leave now. I need to work on the pageant. Wait. What are you talking about? You can't just take her to India. We have a lot of work to do, and this is in 3 months before the pageant begins. I mean, this is very important for both of us. Going to India is more important for all of us. My brother's daughter is getting married, and we are not going to stay there for too long. It's just for a couple of weeks. A couple of weeks? Yes. Janu, please, tell him you can't go. I mean, you know how crucial these last few months are, and you cannot afford to blow this opportunity. We are going. Okay? Mom, can't you say something to him? You know him. I can't tell him. But I can't leave now. I have to prepare for the pageant. It's so dirty there. My clothes are gonna get dirty. My skin is gonna get dirty. And I have to maintain a clear complexion. And I can't even imagine what the water is gonna do to my hair. This is all because of Vinith, isn't it? Stop. క్లాస్ గా ఉంది కదా మామయ్య. ఎక్సలెంట్. Thank you.
ఎలా ఉన్నావురా? బాగున్నాను. నువ్వు? బాగున్నాను. పెంచేసావు, నువ్వు చాలా ఎరిగిపోయావు. ఎలా ఉన్నావు? నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. నీ కొడుకు చాలా బుద్ధిమంతుడు. నేనెవరో గుర్తున్నానా? గుర్తులేదే. ఎవరు నేను? నందు. లక్ష్మి, బాగున్నావా? బాగున్నాను బావగారు. గౌరీ, సౌమ్య, హే జాను, కమ్. శకుంతల, బాగున్నావా? బాగున్నాను అత్తయ్య. ఎవరో తెలుసా? నాయనమ్మ. జాను, మీ చిన్నాన్న. హలో. వినీత్స్ మదర్, మై సిస్టర్. హాయ్ ఆంటీ. మై యంగర్ సిస్టర్ నందు. మీ పిన్ని. తీసి తీయండి, రెండోదిన. సరసు, నాన్న ఎక్కడ? లోపల ఉన్నారన్నయ్య. లోపలికి రండి. దేవుడు చల్లగా చూడాలమ్మా. బాగున్నారా? బాగున్నానమ్మా. జాను, కమ్. ఎక్స్క్యూజ్ మీ. ఎవరో తెలుసా? తాతయ్య, మై డాడ్. నేను ఎప్పుడు అంటూ ఉంటానే. నన్ను తప్పించుకుంటున్నావు? ఒకటి రెండు రోజులు అంతా కొత్త కదా, తర్వాత అలవాటైపోతుంది. జానుకి ఇదంతా కొత్త కదా, అందుకే సంకోచిస్తుంది, క్రమంగా అడ్జస్ట్ అవుతుంది. పర్వాలేదు బాబు, స్నానం చేసి భోజనం చేయండి, పద రా. రామ్మా. లోపలికి రా. Do they have bottled water? No bottled water. ఇక్కడ ఈ నీళ్ళే తాగాలి. I don't want to drink this. Oh no, thank you. I don't want this. What is this? No, no, no. Oh, I don't want that. Do you have pizzas? No pizzas. నువ్వు ఇక్కడివే తినాలి. I don't want to eat that. What's that? This is ulli dosa. తిను, బాగుంటుంది. See? Ulli dosa? కొంచెం తినుచూడు. అలాంటి పిచ్చి పనులు చేయకు. జానుకి ఇక్కడ ఫుడ్ అంతా టేస్ట్ చేయించాలి.
Mom, what's wrong with that? Is something wrong with his hands? Shh, Jano. Hey, Ramaya. Yavaro delsa? Telida. Ma annaya. Ni annalla? America nunchi vachadu. America nunchi vachara? Dandala igoro. Namaskaram. ముట్టుకోవాలని హత్తుకోవాలని అనిపిస్తుందిరా, కానీ మమ్మల్ని చూస్తేనే అసహ్యించుకుంటోంది. ఏమిటో ఏమో పాపం మీ అమ్మ ఇదంతా కడుపులో దాచుకుని బాధపడుతోందిరా. ఏమిటో ఈ స్థితి కారణం మేమేనమ్మా. జాను ఈ దేశం అనేది తెలియకుండా పెరిగింది. నేను నా వర్క్ లో బిజీగా ఉన్నాను, శకుంతల కూడా తన జాబ్ లో బిజీగా ఉంది. జాను అమెరికన్ లాగే పెరిగింది. నీ మళ్ళ నీ ఏం ప్రయోజనం రా, మన కుటుంబంలో నీవే పరాయవాడయ్యాక పాపం ఆ పిల్ల ఇంకెలా ఉంటుందిరా నాన్న. మేము అమెరికాలో ఉన్నా, ఇక్కడికి రాకపోయినా తనకు తెలుగు నేర్పించాం. మేమంతా ఇంట్లో తెలుగే మాట్లాడతాం. ఏం ప్రయోజనం ప్రసాద్, భాష ముఖ్యమే కానీ దాంతో పాటుగా సంస్కృతిని నేర్పించాలయ్యా. సంస్కృతం అనేది పెద్ద విషయమేమీ కాదయ్యా, కనీసం మనం మనం గౌరవించడం, ప్రేమించడం, ఒక మనిషి యోగ్యతను గౌరవించడం అనేది. చాలా తప్పు చేశాను నాన్న, నా తప్పుని సరిదిద్దుకునేందుకు ప్రయత్నం చేస్తాను. ఏంటి ఏమైంది? నూనమ్మా నీకు స్నానం చేద్దామని. హౌ స్టూపిడ్, మీరు నాకు స్నానం చేస్తారా? నాకు స్నానం చేయడం రాదా? షీ షోయింగ్ హర్ అఫెక్షన్. వాట్ నాన్సెన్స్ మామ్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వై ఐ డిడ్ వాంట్ టు కమ్ హియర్. నౌ ఐ హావ్ టు వాష్ మై హెయిర్. మామ్ ఐ హావ్ ఆల్ ఇన్ మై హెయిర్. మామ్ షీస్ క్రేజీ, ఐ డోంట్ లైక్ దిస్ మామ్. అమ్మా నాకు పోయి తలండి, ఎప్పటి నుంచో నాకు ఆశగా ఉంది. ఇక్కడ చూస్తే there's no toilet, there's a hole in the floor. తాతన్ చూస్తే భోజనం చేసేటప్పుడు పక్కనే అక్కడే ఉంటారు. మొండి చేద్దామా, డాడీకి ఈ విషయం తెలిస్తే అప్సెట్ అవుతారు. నా తల్లి కదా, నానమ్మ తాతమ్మ తెలిసి బాధపడతారు. జస్ట్ 2 డేస్, ఆ తర్వాత నీవే అడ్జస్ట్ అయిపోతావు. ఓకే ప్లీజ్ మా. హలో దయా. హాయ్ జను. వాట్ ది హెల్ మ్యాన్, మీ ఊర్లో నాకేమీ తోచట్లేదు. వినీత్ తనకి బోర్ కొడుతుంది, కొంచెం అలా బయటికి తీసుకెళ్ళకూడదు? సరే. గౌరీ సౌమ్య ఎక్కడికి వెళ్తున్నారు? మేము గుడికి వెళ్తున్నాం. జాను కూడా బోర్గా ఉందట, తన్ని కూడా గుడికి తీసుకెళ్ళండి. హలో ఆంటీ, కొంచెం ఉండండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. రాజాను. ఓకే జాను. బై మామ్. ఓకే బై. వాళ్ళు ఏంటలా చెట్టు చుట్టూ ఒకళ్ళు వెనక ఒకళ్ళు తిరుగుతున్నారు? ఆహా, చెట్టు చుట్టూ తిరగడం కాదు, మన మనసులో కోరికలు తీరాలని తిరుగుతున్నారు. అదేంటి ఏదో కడుతున్నారు? వాళ్లకు పిల్లలు లేరు. ఈ చెట్టుకు దారం కడితే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారా అంటారు. దారం కడితే పిల్లలు పుడతారా? అది దేవుడి పనా? రిడిక్యులస్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ యువర్ సిస్టమ్. హే, ఏంటి వాళ్ళలా దొర్లుతున్నారు?
అది సేవ మొక్కుబడి అంటే వాళ్ళకు మంచి జరగాలని వాళ్ళ కోరికలు తీరాలని అలా తిరుగుతుంటారు హౌ స్టూపిడ్ ఏమిటిది మంగళహారతి అద్దెకో జాను నో థ్యాంక్స్ నో వాట్స్ దాట్ తీర్థం తీసుకో జాను ఇస్ ఇట్ కోకోనట్ వాటర్ తీసుకో ఓ నో థ్యాంక్స్ ఎందుకు ఐ డోంట్ వాంట్ టు డ్రింక్ దట్ వాటర్ అందరూ అందులో మనీ ఎందుకు వేస్తున్నారు అదా దక్షిణ పద్ధతి ఓకే అది పూజారి పాకెట్ లోకి వెళ్తుందా జాను అలా అనుకోదు ఓ గాడ్ జాను ఇక్కడ గౌరీదేవి గుడుంది వెళ్ళొద్దావురా రోజుకొక గుడి చాలు నాకు సరే అలా అయితే నువ్వు ఇక్కడే ఉండు మేము వెళ్ళొస్తాం ఆల్రైట్ త్వరగా వచ్చేస్తా బై గైస్ చూడరా హాయ్ హాయ్ యు ఆర్ సో బ్యూటిఫుల్ ఓ థాంక్ యూ ఆర్ యు ఫిల్మ్ ఆర్టిస్ట్ ఓ నో యువర్ డ్రెస్ ఇస్ సో బ్యూటిఫుల్ థాంక్ యూ యు లుక్ లైక్ ఎ స్టార్ మిస్ కాలిఫోర్నియా నాకు ఎందుకండి కాలిఫోర్నియా చూడరండి మన ఇండియా ఇండియా అంటే గ్రేట్ అన్నయ్య తెలుగు భాష తెలుగును మరచిన బ్రతుకు బ్రతుకేలో చెప్పమ్మా మరిచేటందుకు మనసు ఎట్టొచ్చ చెప్పమ్మా ఇడ్లీ దోశ మాకు పిజ్జా బర్గర్ మీకు నమస్కారం మా కల్చర్ నుకుటను కుంకుమ అందం స్త్రీలకు తినే పిల్లలు అంతా డేటింగ్ మీటింగ్ మీకు మ్యారేజ్ అయ్యే వరకు రిస్ట్రిక్షన్స్ మాకు భార్య భర్త బేజారైతే వెంటనే డైవోర్స్ అంతే కదా మీ సంసారం భట్ట బేజారైతే వెంటనే డైవోర్స్ అంతే కదా మీ సంసారం భార్య భర్త కలిసి బ్రతుకు భార్య భర్త కలిసి బ్రతుకు మా దేశ సంస్కారం ఎందుకండి కాలిఫోర్నియా హే చూడరండి మన ఇండియా రండి మన ఇండియా
ఊరంతా చికెన్ గున్య అంటున్నారు. ఈ చికెన్ గున్యతో ఒక్కడైనా చేస్తే ఆ డెడ్ బాడీని అమెరికా పంపిద్దాం అని మనం అనుకుంటుంటే ఒక్కడు రాడే. అమ్మా అయ్యో సార్ ఏంటి అరుపు? అరుపు కాదు సార్, మన క్లినిక్ కోసం అరుపు. పేషెంట్ సార్. పేషెంట్? పేషెంట్ ఎక్కడ? అడ్డ ఇప్పుడే సగం తెచ్చున్నాడు, మిగతా సగం మన టాలెంట్ తో చంపేస్తే ఈ డెడ్ బాడీని ఎయిర్ ఇండియాలో అమెరికా పంపించేయచ్చు. రండి సార్, డాక్టర్ గారు మీకోసం ఎదురు చూస్తున్నారు. అమ్మో డాక్టర్ గారు, అదే డాక్టర్ గారు, ఒళ్ళంతా నొప్పు, మేడ తొడ మొల కీలనొప్పు, ఉష్ణమండలం కీలమండలం, అక్కడేంటి ఇక్కడేంటి, ఏ పాయింట్ ఏంటి, ఏ జాయింట్ ఏంటి, అంతా నొప్పులు డాక్టర్. ఈ లక్షణాలన్నీ చూస్తుంటే ఇది ఖచ్చితంగా చికెన్ గున్యానే. అసలే ఆయుష్మాన్, నీ ఆయుష్ పెంచాలన్నా తుంచాలన్నా ఎక్స్పర్ట్. ఎవరా నువ్వు? నువ్వేం చేస్తావరా? నా మీద వేయిపోయి అమ్మాయి తీసుకెళ్ళు, తీసుకెళ్ళు అమ్మా. జ్వరం కంటే అరుపు ఎక్కువ తగ్గించు. డాక్టర్ జ్వరం చలి వణుకొస్తుంది. జ్వరం వస్తే వణక్క బస్కిల్ చేస్తారా? ఆఫ్రికాలో చికెన్ గున్య అంటేనే వణకడం, నీకు తెలుసా? ఇది ఆఫ్రికాలో పుట్టింది, ఆసియాలో పెరిగింది, రేపు అమెరికాలో ఉన్న మా శక్తిమాన్ చేతిలో చావబోతుంది. శక్తిమాన్ చేతిలో చావడం ఏంటి సార్, ఇక్కడ తగ్గదా? నువ్వు అటు పద. ఏంటి డాక్టర్? యుద్ధంలో చనిపోయిన సైనికుడిని ఏమంటారు? వీరుడు అంటారు సార్. వరదల్లో కొట్టుకుపోతున్న వాడిని రక్షించిన వాడిని ఏమంటారు? సాహసికుడు అంటారు సార్. దేశంలో ఉన్న పేషెంట్ల కోసం చచ్చిపోయే మరో పేషెంట్ ఏమంటారు? నీకు అర్థం కాదులే ఈ మెడికల్ లాంగ్వేజ్, త్యాగి అంటారు. అలాంటి యోగం మీ వాడికి త్వరలో పట్టబోతుందో? యోగమా? అదో రోగం, నీకు అర్థం కాదు. ఏమో అంతా కలిసి ఊరు వచ్చారు, అంతే చాలు, రెండనే ఇల్లు చెదురు. సరసు, మీరు మొదటి నీళ్ళు అది కదా? అవునన్నయ్య. అదే నాకు డౌట్ వచ్చింది. అదేంటంటే వినీత్ కోసం పాత ఇల్లైనా వాళ్ళ నాన్న జ్ఞాపకంగా ఉంచుకున్నాడు, భోజనం మాత్రం ఇక్కడే. బామ్మ, ఇప్పుడు మీ వయసు ఎంత? 67 ఏళ్ళు నాకు. అంటే మీ ఆయన చనిపోయినప్పుడు మీకు 33 ఇయర్స్. అప్పటి నుండి ఇప్పటి వరకు వేరే పెళ్లి చేసుకోలేదా? రామరామ రామరామ రామరామ. పోనీ ఎవరైనా బాయ్ ఫ్రెండ్ అయినా ఉన్నారా? అయ్యో ఏమిటి మాటలు? ఏంటి జాను, అవ్వ తల తింటున్నావా? ఏం లేదాంటీ, ఈవిడ హస్బెండ్ చనిపోయి 30 ఏళ్ళైందంట, అదే మాట్లాడుతున్నావు. ఆంటీ, మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ విషయం అడుగునా? అడిగమ్మా. మీకు చిన్న వయసులోనే అంకుల్ చనిపోయారంట కదా, డాడీ చెప్పారు, మీరెందుకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు? జాను, డోర్ మూసుకో. వాట్స్ రాంగ్ విత్ దట్ మామ్? ఎందుకు పెళ్లి చేసుకోలేదని అడిగాను. అమెరికాలో అయితే భర్త చనిపోతే వేరే పెళ్లి చేసుకుంటారు, లేకపోతే ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ని పెట్టుకుంటారు. జాను, ఇది అమెరికా కాదు, ఇండియా. ఇక్కడ కొన్ని సంప్రదాయాలు పద్ధతులు ఉన్నాయి, వాటినే సంస్కృతి అంటారు. విధవా వివాహాలు ఎవరు వద్దనరు, అయినా ఎవరు చేసుకోరు. ఒక స్త్రీకి ఒకే మగాడు అని నమ్మే సంస్కృతి ఇక్కడ ఉంటుంది. అదంతా ఓల్డ్ సిస్టమ్ డాడ్. ఇప్పుడు ఆంటీ వేరే పెళ్లి చేసుకుంటే లేదా బాయ్ ఫ్రెండ్ ని ఉంచుకుంటే ఏంటి తప్పు? జాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, డోర్ మూసుకో. ఓకే ఫైన్, నాన్న చనిపోతే నువ్వింకో పెళ్లి చేసుకోవా? నువ్వు ఇండియనే కదా. జాను, దిస్ ఇస్ టూ మచ్. డాడ్, ఐ యామ్ బీయింగ్ ప్రాక్టికల్. అలా అపశకునం మాట్లాడకూడదమ్మా. అన్నయ్య, మీరు నదిరే వాళ్ళ ఇంటికి వెళ్ళారా? ఇవాళ మీ ఇల్లు, రేపు నందిని ఇల్లు. హలో మామయ్య. హాయ్. హలో అత్తయ్య. హాయ్ జాను, సారీ కొంచెం లేట్ అయింది. ఏమనుకోవద్దు. లేదు వినీత్, నువ్వు తీసిన ఫోటోస్, నీ టాలెంట్ అన్ని చూస్తూ ఉన్నావు. ఏంటోయ్, మమ్మల్ని అందరినీ ఇంటికి పిలిచి మేము వచ్చేటప్పటికి నువ్వు బయటకు వెళ్ళావు? ఇస్ దిస్ సమ్ సార్ట్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్? జాను,
తర్వాత తీరిగ్గా పోట్లాడుకోవచ్చు. ముందు కాళ్ళు చేతులు కడుకురండి, ఫోన్ చేద్దరు రండి. It's Janu. Can I come in? Rajanu, na room lo kochi enduku permission theesukovala? Please come. Mano inkokari privacy loki permission lende interfere avvakoddu. Telsa? Hey Gauri, nee kaabe bharta ela untadu? Nee daggara athan photo unda? Naaku introduce cheyava? Naaku parichayam unte kada neeku parichayam cheyadaniki. Enti? Neeku parichayam leda? Parichayam lekundane pelli cheskuntava? Nenu okkadanne kaadu. ఇక్కడ అందరమ్మాయిలు అంతే. ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధమే చేసుకోవాలి. రేపు నీ లైఫ్ పార్ట్నర్ ఎవరో, అతను ఎలాంటి వాడో, అతని హ్యాబిట్స్ ఏంటి, అతను నీకు సూట్ అవుతాడా, అదంతా మన పెద్దవాళ్ళు చూసుకుంటారు. ఈ ఇంట్లో తాతయ్య చూస్తే చాలు. మన ఇష్ట ఇష్టాలు వాళ్ళకి అనవసరం, అంతా వాళ్ళిష్టం. ఓ మై గాడ్, పోనీ వాళ్ళకైనా బాగా తెలుసా? లేదు లేదు, వాళ్ళు వేరే వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకున్నారు. నువ్వు పెళ్లి చేసుకునే అతను నీకు తెలీదు, మీ ఇంట్లో వాళ్ళకి తెలీదు. ఎవరో చెప్పిన మాట విని రిస్క్ తీసుకుంటున్నారా? అది నీ లైఫ్ విషయంలో. అది కాదు గౌరీ, పెళ్లి చేసుకునేది నువ్వు, ఒప్పుకునేది మీ నాన్న తాతయ్య. ఏం చేయగలం, కష్టమో సుఖమో కళ్ళు మూసుకొని కాపురం చేయడమే. మీరంతా మీ లైఫ్ని ఎంత ఈజీగా తీసుకుంటారో. మీకు మీ లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదా? దీన్నంతా బానిసత్వం అంటారు తెలుసా? అది సరే, కానీ మీలో అబ్బాయి అమ్మాయి ఎలా పెళ్లి చేసుకుంటారు? మీ దేశంలో ఇలా కాదు కదా. నో వే, ఇంపాసిబుల్. అమెరికాలో అమ్మాయి అయినా అబ్బాయి అయినా డేటింగ్కి వెళ్తారు, అండర్స్టాండ్ చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ చేస్తారు, సరిపోతే పెళ్లి చేసుకుంటారు, లేదంటే విడిపోతారు. ఎవరి డెసిషన్ వాళ్ళే తీసుకుంటారు. తల్లి తండ్రి కూడా ఈ విషయంలో తల దూర్చరు తెలుసా? నాకంత అదృష్టం ఉండుంటే నేను ప్రేమించిన అబ్బాయితోనే పెళ్లి జరిగేది. కానీ అంటే నువ్వు ఎవరినైనా ప్రేమించావా? అయితే ఈ విషయం వెంటనే ఇంకా వాళ్ళకి చెప్పు. అందరూ నాకు ఒక మనసు ఉందనేది మర్చిపోయారు. నా అభిప్రాయం గురించి కానీ నేను ఇష్టపడ్డ మనిషితో పెళ్లి చేయడం కానీ జరగదు. వాళ్ళు చూపించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, లేదంటే ఇద్దరిని చంపేస్తారు. ఇష్టం లేకున్నా ఈ పెళ్లికి నేను ఒప్పుకున్నాను. అతను లేకుండా నేను ఖచ్చితంగా బ్రతకను. గౌరీ ఏడవకు, అదంతా నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు వీలు చాలు. ఇది మన సరసుకి. సరసుకా? చాలా బాగుంది. ఇది మన సెక్కుకి. బాగుందా? తీసుకోమ్మా. ఇక మేము వెళ్ళొస్తామండి, పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. మన జానుకు చీర చేయలేదా? నా మనవరాలికి తీసుకోకుండా ఉంటానా? ఈ చీర కట్టుకుంటే తను ఎంత ముద్దుగా ఉంటుందో తెలుసా? జానుకి ఎందుకు చీర? జానుకు చీరంటే ఇష్టం ఉండదు, కట్టుబడవే రాదు. పెళ్ళంటే ఒక స్పెషల్ అకేషన్, ఫంక్షన్స్ లో చీర కట్టుకోవడం మన తెలుగు సంప్రదాయం. ఇప్పటి నుంచి అలవాటు చేసుకునేలేమ్మా, ముందు ముందు కష్టం తప్పుతుంది. మావయ్య తనకి చీరలంటే ఇష్టం ఉండదు, నాకే చీర కట్టుకోవడం రాదు. చీర కట్టుకోవడం రాదంటే ఎలాగమ్మా? తను ఎలాగూ మా ఇంటికి కోడలుగా రావాలి కదా. ఏంటి నాన్న మన పనేది? నేను కోడల్లా ఎవరికి? అవునమ్మా, మీ నాన్న అమెరికాకు వెళ్ళటానికి, అక్కడ వైభవంగా జీవించడానికి ఆ వినీత్ నాన్నే కారణమమ్మా. తను చనిపోయి ముందు నీకు పుట్టే కూతుర్తోనే వినికిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. దీనికి మేమంతా సాక్ష్యమమ్మా. అందుకే అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం. నా భర్త ఆత్మకు శాంతి కలగాలంటే ఈ పెళ్లి జరగాల్సిందే. అదే మా అందరి ఆశ. ఏంటి తమాషా చేస్తున్నారా? మీ రుణం తీర్చేందుకు వై షుడ్ ఐ గెట్ మ్యారీడ్? నా పర్మిషన్ లేకుండా మీలో మీరే డిసైడ్ చేసేందుకు నేనేమైనా గౌరీనా? మమ్ వై యు సేయింగ్ ఎనీథింగ్ అండ్ దట్ వై యు స్టాండింగ్ దేర్ సో క్వైట్లీ? నేను అమెరికాలో పెరిగిన దాన్ని, పెళ్లి సంగతిలో ఎవరి డెసిషన్ వాళ్ళే తీసుకోవాలి, ఇదంతా మీకు తెలీదా? చూడండి,
జాను అక్కడే పుట్టి పెరిగింది. అక్కడ సంస్కృతి సంప్రదాయాలు అలవాటు. మిస్ కాలిఫోర్నియా అవ్వాలని కలలు కంటోంది. అంతలోనే మీరు ముందు వెనక చూడకుండా వినీత్ ని పెళ్లి చేసుకోమంటే తను ఎలా ఒప్పుకుంటుంది? కొంచెం ఆలోచించండి. మీరేనా వాళ్ళ అక్కడ పెరిగినంత మాత్రాన ఇక్కడ అబ్బాయిని పెళ్లి చేసుకోకూడదని లేదుగా. నేను ఇక్కడ పెరిగి అక్కడికి వెళ్ళి అడ్జస్ట్ అయ్యే లైఫ్ గడపడం లేదా? ఏంటి ఆయన క్రేజీ? ఏం మాట్లాడుతున్నారు? మీ రుణం తీర్చుకునేందుకు నన్నెందుకు బలి చేస్తారు? చూడండి, మేము మీతో కూడా వచ్చింది మీ మనసుకు కష్టం కలిగించకూడదని. ఇక్కడికి వచ్చాక అట్లీస్ట్ ఒక్క మాటైనా చెప్పకుండా మీరందరూ డిసైడ్ చేసేస్తారా? ఏమైనా సరే జాను ఇక్కడికి వచ్చి అడ్జస్ట్ అవడం కష్టం. అలా అయితే మననే ఇక్కడికి వచ్చేద్దాం. ఏంటి, ఎవరికి కావాలా లైఫ్? అక్కడేదో నేను సంతోషంగా ఉన్నాను అనుభవిస్తున్నాను అనుకున్నావేమో. నో, వైభవమైన జీవితం కన్నా రక్త సంబంధం ముఖ్యం. శభాష్ ప్రసాద్, శభాష్. నీవు అమెరికా వెళ్ళాక ఇక్కడ బంధాలు బాంధవ్యాలు అన్ని మర్చిపోయావనుకున్నాను. నేను తప్పుగా అర్థం చేసుకున్నాను ప్రసాద్, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. ఈరోజు లిసన్, ఈ విషయంలో ఎవరైనా నా ఇష్టానికి అడ్డు చెప్పారంటే I'll take all of you to the court or you will never see me again. ఎక్కడ ఆ వినీత్? ఎక్కడ? అందుకే నా వాడు నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. వినీత్ ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? ఎక్కడున్నావు? వినీత్, హే వినీత్. హే జాను. హే, వాట్ డిడ్ యు బ్రింగ్ మీ టు ఇండియా? తాతయ్యకి చూడాలని ఉందని. సో తాతయ్య ఏం చెప్పినా చేస్తావా? తాతయ్య నువ్వు నేను పెళ్లి చేసుకోవాలంటే? తాతయ్య అంటే ఆయనంటే ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నామో ఏమిటో. కర్మ? కర్మ అంటే నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చాను చూడు, అదే నా కర్మ. వినీత్, వినీత్, పాస్ దగ్గర పులి నీళ్లు తాగుతుంది, ఫోటో తీద్దాం రారా. జాను, అక్కడ పులి నీళ్లు తాగుతుందంట. ఐ విల్ సీ యు లేటర్. ఓ, సీ యు లేటర్. హౌ దిద్దిత్తై 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 దిద్దిత్తై. మన వినీతేమో ఎవరికైనా అవసరం ఉంటే హెల్ప్ చేయండి ఊరుకోడు. మరి వినీత్, నాకేమో అమెరికా నుంచి డ్రెస్ తెచ్చావని అత్త చెప్పారు, ఏం తెచ్చావు చెప్పు. భలే దానివే, నీకు తెకుండా ఉంటానా? నీకు అక్కడ నుంచి ఒక టిపికల్ వెస్టర్న్ డ్రెస్ తెచ్చాను, తర్వాత ఇస్తాను. హేయ్ సౌమ్య. హాయ్ జాను. పిల్లలకి డాన్స్ నేర్పించడం ఎంత బాగుంటుంది కదా. అవును, నాకైతే టైం ఎలా గడుస్తుందో కూడా తెలియటం లేదు. అవును సౌమ్య, నువ్వు గౌరీ కంటే పెద్ద కదా. అవును, మేం వెళ్ళేలోపు గౌరీ పెళ్ళి అయిపోతుంది. అలాగే మీ ఇద్దరు ఎంగేజ్మెంట్ కూడా అయితే అది కూడా చూసుకొని వెళ్ళొచ్చుగా. మా ఇద్దరికా? ఎవరెవరికి? హే, ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకును వినీత్కి. ఏంటి, నాకు వినీత్కు పెళ్ళా? ప్లీజ్ జాను, తమాషా చేయొద్దు. వినీత్ నాకు అత్త కొడుకే. నిజమే, మేమిద్దరం కలిసి పెరిగాం, కలిసి ఆడాం, తమాషాగా మాట్లాడుకుంటాం. అయితే నాకు వాడికి ఏ రోజు ఆలోచనే రాలేదు. దాని గురించి అసలు మేమేమీ అనుకోలేదు. నువ్వు చూస్తే. మరెందుకు వినీత్కి నువ్వంటే అంత ఇష్టం? అమెరికాకు వచ్చినప్పుడు మాట మాటకి మా సౌమ్య ఇలా చేస్తుంది, మా సౌమ్య అలా చేస్తుంది అని నిన్ను పొగుడుతూనే ఉండేవాడు. హా, అవునా? యా, నువ్వు చాలా అందంగా ముగ్గులు వేస్తావంట. చీర కంటే మల్లెపూలు పెట్టుకుంటే అచ్చ శ్రీదేవి లాగా ఉంటావంట. పెళ్లి చేసుకుంటే నీలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడంట. అలా అన్నాడా? నీ పైన ప్రేమే లేకపోతే నీకోసం ఎందుకు స్పెషల్ డ్రెస్ తీసుకొచ్చాడు? దానికోసం కాలిఫోర్నియా అంతా వెతికాడు తెలుసా? నీలాంటి టిపికల్ ఇండియన్ గర్ల్ వాడికి కావాలంట. యు పీపుల్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏ జాను, ప్లీజ్. ఏదేదో కల్పించుకుంటూ తమాషా చేస్తున్నావు కదా. తమాషా చేసేందుకు ఇదేమైనా ఏప్రిల్ ఫూలా? నీకు నా మీద నమ్మకం కలగడం లేదా? అంతగా డౌట్ ఉంటే నీ ఫోటో తన పర్స్లో ఎందుకు పెట్టుకుంటాడు? ఏంటి, తన పర్స్లో నా ఫోటో ఉందా? నాకైతే నమ్మకం కుదరట్లేదు. Is
సౌమ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. మాట్లాడు. ఎవరితోనూ చెప్పవు కదా. నేనే చెప్పమనే వరకు ఎవరికి చెప్పొద్దు. వదిలే, ఇంకోసారి చెప్తాను. ఆ డ్రెస్ లో నువ్వు ఎలా ఉంటావో చూద్దామని నీకోసమే తెచ్చాను. సౌమ్య, స్నానం అయిపోయింది, టిఫిన్ రెడీయా? అయ్యో, thank you.
చూసి చాలా రోజులైంది. నమస్కారం. నమస్కారం. యు లుక్ సో క్యూట్. థాంక్స్ మామ్. వెల్కమ్ వెల్కమ్. ఇట్స్ అ బోర్డ్. నమస్కారం. పాపా నమస్తే. శకుంతల రామ్ ప్రసాద్. నమస్తే. నమస్కారం. జాను. హాయ్ జాను. హలో. నా కూతురు దీపిక. హాయ్. నా భార్య ఉష. రండి రండి. అమ్మాయికి పాలను పెట్టారా? ఆ పెట్టే పిన్ని. మీ అమ్మాయి అబ్బాయి రాలేదా? ఊరేళ్ళారండి. ఈ చీరలో ఎంత అందంగా ఉన్నావు. ఇక్కడేం చేస్తున్నారు? ఏ వినీత్, మన సౌమ్య ఈ చీరలో ఎంత అందంగా కనిపిస్తాం కదా, నీకెలా అనిపిస్తుంది? నాకైతే అమ్మాయిలాగే కనిపిస్తుంది మరి. ఏంటి, లేకపోతే అవలాగా కనిపించాలా? సరే సరే, గౌరీని రెడీ చేయండి, లేట్ అవుతుంది. హాయ్ గౌరీ. జాను, మీరంతా వెళ్ళండి. అలాగే నేను గౌరీని రెడీ చేసి తీసుకొస్తాను. ఓకే రావి. బయట జీప్ నీ కోసం వెయిట్ చేస్తుంది. ముహూర్తానికి టైం అవుతుంది, అమ్మాయిని తీసుకురండి. బాయ్, గుడ్ లక్. గౌరీ రెడీనా? సదాశివ, గౌరీ ఈ లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోయింది. చూడండి, అసలు ఏమైందిరా ప్రసాద్? ఏం జరిగింది మావయ్య? గౌరీ ఎటో వెళ్ళిపోయి. గౌరీ ఎవరితో లేచిపోయిందట. శ్రీకాంతమూర్తి గారు, నేను విన్నదంతా నిజమేనా? ఎందుకండి, ఎందుకండి ఇలా చేశారు? నా కొడుక్కు ఎన్నో మంచి సంబంధాలు వెతుక్కుంటూ వచ్చాయి, అవన్నీ కాదనుకుని మీరు మంచివారని, గౌరవమైన కుటుంబం అని, మీరు గీసిన గీత ఎవ్వరూ దాటలని ఊళ్ళో వాళ్ళందరూ చెప్తే అది నమ్మి మీ ఇంటి అమ్మాయిని మా కోడలు చేసుకుందామని సంతోషంగా ఒప్పుకున్నాను. చూడండి, మా బంధువులు స్నేహితులు అందరూ ఎంతమంది వచ్చారో చూడండి, వాళ్ళందరి ముందు మా మానం మర్యాద అంతా మంట కలిపేశారు కదండి. ఎన్ని రోజుల నుంచి దానికి వాడితో సంబంధం ఉందో ఏమో. అలాంటి అమ్మాయిని తీసుకొచ్చి నా కొడుక్కి కట్టబట్టాలని కుట్రలు చేస్తారా? ఇదంతా మా మంచికే. ఇంకా మా వాడు తాలి కట్టక ముందే లేచిపోయింది. ఒకవేళ తాలి కట్టినాక లేచిపోయి ఉంటే నా కొడుకు గతి ఏమయ్యేది? ఒకవైపు నేను ఇలా మాట్లాడుతూ ఉంటే అలా ముద్రా నించున్నావేమయ్యా? ఇదిగో శ్రీకాంతమూర్తి, పిల్లల్ని కనగానే సరికాదయ్యా, సరిగా పెంచడం తెలియాలి. ఏయ్ పెద్ద మనిషి, మనిషికి ప్రాణం కన్నా పరువు ముఖ్యమయ్యా, పరువు.
ఏంటి ఇంకా అలానే నించున్నావు? వెళ్ళండి, వెళ్ళి వెతకండి అది బతికిందో చచ్చిందో. భూమి బతుకు చాడా పదండి, వెళ్ళం పదండి. ఇలాంటి ఇంటి పిల్లలు చేసుకునే కంటే రోడ్డు మీద అడుగు తినేది. ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. ఎప్పుడు ఏ విషయం దాచదే? ఇన్నేళ్ల నుంచి కాపాడుకుంటూ వచ్చిన మర్యాదనంతా మట్టి పాలు చేసింది కదా. మనవరాలు మనవరాలని ముద్దు చేసిన దానికి అందరి ముందు తల దించేలా చేసింది కదరా. అది ఎక్కడికి వెళ్ళిందో వెతికించరా, వెతికించు. ఎందుకు వెతికించాలి? వెతికించను. పోని, పాడే పోని. అది ఈ రోజు నా దృష్టిలో చచ్చినట్టే లెక్క. అది నా కళ్ళ ముందు కనపడితే అదికి పడేస్తాను, చూస్తుండండి. అవును, గౌరీ ఎవరికి చెప్పకుండా వెళ్ళేంత పనే ఉంది. ఎవరినైనా లవ్ చేసుంటే చెప్పుండొచ్చు కదా. అది నేను చెప్తాను. ఎందుకు ఇలా చేసిందంటే, షీ డిడ్ వాంట్ ఎ ఫోర్స్డ్ మ్యారేజ్. ఇష్టం లేని వాడితో తాళి కట్టించుకొని లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే కంటే తనకిష్టం వచ్చిన వాడితో వెళ్ళిపోయింది. ఈ విషయం నీకెలా తెలుసు? ఎలా తెలుసంటే, ఈ పెళ్లి తనకి ఇష్టం లేదని నాకు ముందే చెప్పింది. వాట్ కెన్ ఐ డూ అని ఏడ్చింది. అందుకే నేను అమ్మా నాన్నలకి బెదిరి నువ్వు నీ లవ్ ని ఎందుకు సాక్రిఫైస్ చేస్తావు అని అడిగాను. పెద్దవాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ని తీర్చుకోవడం కోసం వాళ్ళకిష్టం వచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకోమని చెప్తారు. అందుకు మన లైఫ్ ని మనమెందుకు వేస్ట్ చేసుకోవాలి? అమెరికాలో పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయో తనకంతా చెప్పాను. పెళ్లి ముందు రోజు వరకు ధైర్యం చెప్తూనే ఉన్నాను. గౌరికి ధైర్యం రాలేదు, దానికేనా చోడు వెళ్ళింది అంతే. నాకైతే నేను చేసిందేమి తప్పనిపించడం లేదు. నువ్వు చేసింది నీకు తప్పనిపించట్లేదా? తప్పనిపించట్లేదా? లేదు. నాన్నగారు విన్నారా జాను చెప్తున్నదంతా? ఆ రోజు గౌరీతో మాట్లాడుతున్నప్పుడే నాకు అనుమానం వచ్చింది. అసలు నరికేయాల్సింది దాన్ని కాదు. ఏట్రా, ఏ మనిషివిరా? దాన్ని తీసుకొచ్చావు కానీ దాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలో నీకు తెలియదు. పెద్ద మనిషివి. దీనికి తోచింది చెప్పింది, దీని మాట విని ఇల్లు విడిచి వెళ్ళింది చూడు, దానికి బుద్ధి లేదా? నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఎవరినో లవ్ చేస్తున్నానో నీ దగ్గర ధైర్యంగా చెప్పుండొచ్చు కదా. అది ఇలా జరగడానికి కారణం నీ కూతురని తెలిసి కూడా దాని వెనుకొసుకొని మాట్లాడుతున్నావా? ఎలా నీ కూతుర్ని పెంచావురా? మీరు తల్లిదండ్రులేనా? 20 ఏళ్ల తర్వాత నా కొడుకును కోడల్ని మనమరాల్ని చివరికి చూశాను కదా, అదే సంతోషంతోనే ఉండిపోయాను. కానీ ఈరోజు ఈరోజు నాన్నా, నేను చెప్పేది కొంచెం వినండి. మళ్ళీ ఏంటో నీ మాట వినేది? ఏంటి నీ మాట వినేది? పో, నీ కూతురు చేసిన నిర్వాహకానికి బహుమతి కావాలా? ఏదో నా అన్న అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ సంస్కృతి సాంప్రదాయం మర్చిపోలేదు అనుకున్నారా? కానీ నీ కూతురికి చెప్పే యోగ్యత లేకపోయింది. యోగ్యత గురించి మీరు మాట్లాడకండి, అది పెరిగిన సంస్కృతి. అది గౌరీ పెళ్లి చెడగొట్టాలనే ఉద్దేశం దానికి లేదు. నోర్మూయ్, నువ్వు సంస్కృతి సంస్కృతి అని సంస్కృతి గురించి మాట్లాడుతున్నావే, ఆ సంస్కృతిలో పుట్టిన దానికి ఈ సంస్కృతిలో పెరిగిన నువ్వు ఈ ఇంటి కోడలిగా ఈ సంస్కృతి గురించి దానికి ఎందుకు చెప్పలేదు? సంస్కృతి గురించి ఇంతగా మాట్లాడుతున్నావే, ముందు మీ వదినకి మర్యాద ఇచ్చి మాట్లాడటం నేర్చుకోరా. ఏంటి మర్యాద ఇచ్చేది? చాలా మర్యాద అసలు. చూడండి బావగారు, మీరు గొడవ కాడుపుల తండ్రి, మీ జాను ఈ గొడవకంతా కారణం అని తెలిసి కూడా దాన్నే సమర్థిస్తున్నారా? ఏదో మా బతుకు కలో గంజో తాగి బతికేవాళ్ళం, గౌరవంగా బతికేవాళ్ళం.
ఇప్పుడు అది నష్టమైపోయింది. కొడుకు కడుపు మీద తన్నితే మనమురాలు మన పరువంతా మంట కలిపింది. ఈ సంపాదన ఎవరి కోసం? నువ్వు చెప్పేది వద్దు, నేను వినేది లేదు. 20 ఏళ్ళుగా మీరు ఎప్పుడొస్తారా ఎప్పుడొస్తారా అని ఎన్నో కలలు కన్నాను కదరా, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారా అనిపిస్తోంది. దయచేసి నానా నానా. గౌరీ గురించి తెలిసిన తక్షణం మాకు ఫోన్ చేయి. తెలుసో తెలియకో మా వల్ల పెద్ద తప్పైంది, క్షమించు. వస్తాం. ఈ గొడుగు తీసుకోండి. పెద్దమ్మ మీరైనా తీసుకోండి. కూర్చోండి. కమాన్ జాను. Come on, baby. Hold on, Dad. ఏంటి వెతుకుతున్నావు? పాస్పోర్ట్స్ టికెట్స్ అన్ని ఇవ్వండి. టికెట్స్ నా దగ్గర ఉన్నాయి. I can't find my passport. Huh? Dad, నా పాస్పోర్ట్ కనిపించడం లేదు. ఎక్కడో మిస్ అయింది. తాతయ్య వాళ్ళని వదిలేసావా? No, I kept it in the bag. ఇట్రా. ఏంటమ్మా ఇంత నిర్లక్ష్యం నీకు? అందులో ఉందే వైపు. జాను, పాస్పోర్ట్ లేకపోతే మనం అమెరికాకి వెళ్ళేవండి. మనం ఎక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. వినీత్, ఇక్కడ డూప్లికేట్ పాస్పోర్ట్ దొరికేందుకు ఎన్ని రోజులు అవుతుంది? You have any idea? It may take 2 weeks. 2 weeks, is it? Yes. Baby, nee competition eppudu? It's okay. Inka 2 months time undi. No, Durgo will stay here till you get the passports. Janu, mantho raavatledu kada, tanaki edaina hotel book cheyandi. Ledante mee friends intlo unchandi. Mee amma vaallinte vellendiki matram veerledu. Attayya, meerem worry avagandi. Akkada undadaniki ishtam lekapothe enti? Maa intlo untundi. Nuvvu ekkada undalanukuntunnavu? Nenu Vineet vaalla intlone untanu. Okay. తాతయ్య ఏమన్నాంట? తాతయ్య గురించి వదిలేండి, మా ఇంట్లో ఉంటుంది, ఎలాంటి ప్రాబ్లము ఉండదు. అండ్ మేక్ అరేంజ్మెంట్ ఫర్ ద డూప్లికేట్ పాస్పోర్ట్. సరే, నేను చేస్తా మామయ్య. ఇస్ ఇట్ ఓకే? Yes, it is okay. జాను, టికెట్ క్యాన్సిల్ చేయి. ఓకే. Oh God.
నుంచి బయలుదేరే ముందు కార్ని చెక్ చేసుకోలేదా? వాట్ రబిష్. Thank you.
अरे जानू ఏమైంది వెనకొచ్చేసారు వినీత్ తన పాస్పోర్ట్ ఎక్కడో పోగొట్టుకుంది పాస్పోర్ట్ పోయిందా అయ్యయ్యో ఎక్కడ పోయిందో అర్థం కావడం లేదు పోనిలే మంచిదే అయింది పాస్పోర్ట్ పోతే మంచిదే అయిందా అలా కదరా మీరు రావడమే మంచిదే అయింది అంటున్నాను ఓ నేను వెనకొచ్చినందుకు మీకు విసిగేం లేదు కదా విసిగేందుకు జాను నువ్వు వెళ్ళేందుకు బాధపడ్డావు ఇప్పుడు నువ్వు వచ్చినందుకు సంతోషపడుతున్నా నాకు అంతే జాను నువ్వు లేకుండా ఎలా ఉండాలా అనిపించింది ఆంటీ పాస్పోర్ట్ వచ్చేందుకు ఇంకా 2 వారాలు పడుతుంది అన్ని రోజులు ఇక్కడ కూర్చొని ఉండడం చాలా బోర్ అందుకని వినీత్ కి చెప్పి తన ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను తీసుకెళ్ళమన్నరా దాంది ఉంది జాను వినీత్ ఇక మీదట నువ్వు ఎక్కడికి వెళ్తే జాను నీతో పాటే తీసుకెళ్ళాలి అర్థమైందా ఆహా తోకలాగే నా వెంట పెట్టుకెళ్ళాలా ఏంటోయ్ నువ్వు అమెరికాకు వచ్చినప్పుడు నిన్ను నేను వెంట పెట్టుకొని తిరిగాను కదా చూడు జాను నేను మూడి పగలు రాత్రి అనక ఎక్కడెక్కడో తిరుగుతుంటా నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళమంటావు నాకేం పర్వాలేదు నాకు టైం పాస్ అవ్వాలి అంతే తీసుకెళ్తాలే జాను అయితే ఒక కండిషన్ ఇక మీదట నువ్వు నన్ను ఆంటీ అని పిలవకూడదు ఓకే అత్తయ్య అని పిలుస్తాను ఏవండి ఏవండి సరసు ఫోన్ చేసింది జాను వెనక్కొచ్చిందట ఏంటి అదే పాస్పోర్ట్ పోయిందట వాళ్ళు మాత్రం వెళ్ళారట జాను మాత్రం ఇక్కడే ఉంటుందట ఈసారి ఎవరు కొంప ముంచాలను అది ఇంట్లో అడుగు పెట్టిందంటే రే జాను ఇక్కడికి రాదులే సరసు ఇంట్లో ఉంటుందట అయినా జాను వస్తే ఏంటి ఏం చేస్తావు దానికి ఇంట్లో హక్కు ఉంది జాను గనక ఇంట్లో అడుగు పెడితే నేను ఉండనంటే సరసు ఇంట్లో ఉంటుందలే నీకేంటి మీ మాట విని ఆ ఊరికి వెళ్ళింది చాలు అక్కడ జరిగిన అవమానం చాలు చూడండి ఇంకోసారి మీకు కావాలంటే మీరే వెళ్ళిరండి నేను మాత్రం రాను పాపం జాను ఎలా ఉందో ఏమో ఇదంతా మీ వల్ల జరిగింది Something to tell you. ఏం చెప్పు? But ఎలా చెప్పాలో తెలియట్లేదు. అమెరికా అమ్మాయివి? నీకు సిగ్గా? I know, but I really don't know. Oh, oh God, look at Samya. ఏ సామ్య, ఏమైంది నీకు? ఇదే అవతారం సౌమ్య ఇది నువ్వు తెచ్చిందేగా అమెరికా నుండి నీకు ఇష్టమైన డ్రెస్ అని చెప్పావు అది సరే గానీ ఇదంతా ఏంటే సౌమ్య దిస్ డజంట్ గో విత్ దిస్ ఇప్పుడు సౌమ్య నిజంగా మోడల్లా కనిపిస్తుంది సరే సిస్టర్ ఎక్స్పైర్ అయిపోయిన ఇంజెక్షన్ నువ్వు లోడ్ చేసి ఇచ్చావు చేసిన పాపం ఊరికే పోదు మీ డాక్టర్కి అలవాటైన పని పొరపాటై మా వాడికి చేయాల్సిన ఇంజెక్షన్ ఆయనకే గుచ్చుకుని చచ్చాడు మీ డాక్టర్ బాడీని మా వాడు అమెరికాలో ఉన్న వాళ్ళ అన్నయ్యకి పార్సిల్ చేశాడు దొంగ సర్టిఫికెట్ తో డాక్టర్గా చలామణి అయ్యాడు అసలు నేనెవరో తెలుసా మెడికల్ ఫీల్డ్ లో ఉన్న ఇలాంటి మురికి సరుకు మొత్తాన్ని ఠాగూర్లా ఏరి పారేయడానికి వచ్చిన సిన్సియర్ మెడికల్ ఆఫీసర్ ని ఇగో నేనెవరో తెలుసా ఆయన అసిస్టెంట్ సేమ్ డిపార్ట్మెంట్ ఇతనికి చికెన్ గున్యా లేదు మటన్ మంచూరియా లేదు ఎక్స్పైర్ అయిన మందులు వాడితే పోతారని మీ డాక్టర్ రుజువు చేశాడు ప్రపంచానికి వారేవా ఇది మెసేజే చూడు కిలకిల ప్రయోగాలు ఎలకల మీద కప్పల మీద చేస్తారు ఏకంగా మనుషుల మీద చేయరమ్మా అర్థమైందా ఇదిగా ఆయన అమాయకుడిలాగా నేను పేషెంట్ లా నటించాం కిల్ల కిల్ల పద చిటి మరో హాస్పిటల్ లో ఇన్స్పెక్షన్ చేద్దాం ఈ అమ్మాయిని పోలీస్ స్టేషన్ లో అప్పచెబుదాం
తుంటి మీద కొడితే పళ్ళు రాలంటూ ఎవరో చేసిన తప్పుకి ఈ కిలకలకి ఈ శిక్ష ఎందుకండి? ముళ్ళి పెద్దామా? ఏ మూడు ముళ్ళు వేయాలనుందా? వేద్దామనే ఉంది, కానీ ఎక్స్పైరీలు అన్నీ కలిపి ఇంజక్షన్ రూపంలో నాకు ఇచ్చిందనుకోండి. అప్పుడు నీ పని గిలగిల. అమ్మో అయితే వద్దు. ఈ ముళ్ళు ఎవరో ఒకరు విప్పుతారులే, కాని మనం విప్పాల్సిన చిట్టాలు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్దాం పదండి. శంకరయ్య, అక్కడ ఉన్న కాయలనే ఒక చోటుకి సర్దండి. సరిగ్గా చూసి సర్దండి. మల్లేష్ అయ్యా, ఆ పంప్ సెట్ రిపేర్ కిచ్చాం కదా, ఏమైంది? అయ్యా రిపేర్ చేయడానికి తీసుకొచ్చాను. రిపేర్ చేస్తున్నారయ్యా. సరే సరే అయిందేమో. ఏంటంటే లేట్ చేస్తున్నారు, చకచక పనిచేయండి. రోజుకి 300 గెలలు తీయాలి, ఇంకా 100 కూడా తీయలేదు. అప్పుడే 4 గంటలు అయింది, అది కూడా తెలీదా మీకు? ఏం చూస్తున్నారు? మీకు జీతం ఇవ్వను. అత్తయ్య, ఎన్ని గెలలు తీశాడో లెక్క చూసి డబ్బు ఇవ్వండి. సరే అమ్మగారు. అత్తయ్య ఒక్క నిమిషం, దాహంగా ఉంది, అక్కడికి వెళ్ళి నీళ్ళు తాగొస్తాను. అరే జాను, ఆ నీళ్ళు తాగుతావా? అవి మురికి నీళ్ళు కదా. చచా, పారే నీటికి దూకే నీటికి దోషం లేదట. ఇవన్నీ ఇంత త్వరగా ఎలా నేర్చుకున్నావమ్మా? తుమ్ పాస్ ఆయే యూ ముస్కురాయే, తుమ్నే న జానే క్యా సప్నే దిఖాయే, అబ్ తో మేరా దిల్ జాగే న సోతా హై, క్యా కరూ హాయే. కుచ్ కుచ్ హోతా హై. ఏం సౌమ్యా, కుచ్ కుచ్ హోతా హై అని పాట పాడుతున్నావు? ఏంటి విషయం? ఎవరినైనా లవ్ చేస్తున్నావా? అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు, నేనే నీకు పెళ్లి జరిపిస్తాను. వినీత్, నాకు అనుమానం, ఈ సౌమ్య సిగ్గుతో వెళ్తుండడం చూస్తే తను ఎవరినో లవ్ చేస్తుంది అనిపిస్తుంది. అదేం లేదమ్మా. అబ్బాయి ఎవరబ్బా? మా అన్నయ్య గారు అబ్బాయే. నమస్తే అండి. నమస్తే, తీసుకోండి. సరసు, ఈ అమ్మాయి ఎవరు? ఎప్పుడు చూడలేదే. జాను అని మా అన్నయ్య కూతురు, అమెరికా నుండి వచ్చింది. పర్వాలేదే అత్తయ్య, అమెరికాలో ఉన్నా కూడా మన సంస్కృతిని మర్చిపోలేదు. హాయ్ హాయ్ సౌమ్య. వచ్చే నెల 18వ తేదీన పెళ్లి, తప్పకుండా రావాలి. మీ వినీత్ కి అమ్మాయిని చూస్తున్నారా? మా బంధువుల్లోనే మా వినీత్ కు మంచి అమ్మాయిని చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే వాళ్లకు మన సంగతి బాగా తెలుసుంటుంది, అబ్బాయి గురించి బాగా తెలుసుంటుంది.
license vadante chummant enjoy every moment nabbi mo new sense tenni mo license enjoy every moment ice cream laga le lega chocolate laga hey lamunte sweet enduku aa hey janu vo janu meri jaanu love me ya బిహేవియర్ నా యాటిట్యూడ్ చూసి నీకు కోపం వచ్చింటుంది కదా. మొదట్లో నిన్ను హేట్ చేసిన నాకు ఇప్పుడిప్పుడే నిన్ను చూడాలి, నీతో తిరగాలి, ఎప్పుడూ నీతోనే ఉండాలి అని అనిపిస్తోంది. అప్పుడు నాయనమ్మ తాతయ్య మన పెళ్లి గురించి మాట్లాడినప్పుడు వాళ్ళతో గొడవ పడ్డాను. అయితే నేను ఇప్పుడు డిసైడ్ చేసుకున్నాను, నా లైఫ్లో పెళ్ళంటూ చేసుకుంటే అది నిన్నే. ఏ జాను, ఈ పాట విను, ఇది నా ఫేవరెట్ సాంగ్. ఏంటి ఇప్పటిదాకా నువ్వు పాట వింటున్నావా? నేను చెప్పింది ఏది నువ్వు వినలేదా? లేదే, ఏం మాట్లాడావు? అది సరే, ముందు పాట విను. బాగుంది కదా. శివర్ణం చతుర్భుజం ప్రసన్నవదం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గజానన పద్మార్కం గజానన మహానిశం అనేకదంతం భక్తాన ఏకదంతం పాశ్మహే వక్రతుండ మహాకాయ సూర్యకుడి సమప్రభ నిర్విఘ్నం కృమే దేవ సర్వకార్యేషు సర్వదా. చాను, ఏమని మొక్కుంటున్నావమ్మా? ఏదో కోరుకున్నాను అందుకే. చాను, నీకు ఈ దేవస్థానాలు, తీర్థప్రసాదాలు, ఈ సేవలు, వీటి మీద నమ్మకం లేదు కదా? ఇది వరకు లేదు, కానీ ఇప్పుడు చెయ్యాలనిపించింది. అంటే సరే సరే, పదండి. తాతయ్య. సౌమ్య, ఇంత త్వరగా డ్యాన్స్ క్లాస్ అయిపోయిందమ్మా. అవును తాతయ్య,
మీరెందుకు ఎండలో ఇంత దూరం వచ్చారు? ఏం చేయమంటామో పని వాళ్ళతో, మనం ఉంటేనే కదా పనిచేసేది. తాతయ్య, జాను చూస్తే మీకింకా కోపమా? గౌరీ ప్రేమించిన అబ్బాయిని జాను సపోర్ట్ చేసింది, అది తప్ప? నాకు తెలుసమ్మా, ఏం చేస్తా, సందర్భం అటువంటిది. ఊరికి అంతా తన్నే అచ్చారు, జాను ఎంత బాధపడిందో మీకు తెలుసా? నాకు తెలుసమ్మా. తనకి మిమ్మల్ని నానమ్మని చూడాలని చాలా ఆశగా ఉంది, కానీ అందరూ అరుస్తారని మన ఇంటికి రాదు. సౌమ్య, జాను ఎలాగుందమ్మా? తాతయ్య, అమ్మా, జాను ఏది కనపడటం లేదు? తోటకెళ్ళింది, కోతలకు వస్తున్నారు కదా, సూపర్వైజ్ చేయడానికి వెళ్ళింది. పత్తంగట్లో నిప్పుకేంటి పని? చాలే ఊరుకోరా. అయితే పాస్పోర్ట్ ఆఫీస్కి ఫోన్ చేశాను, వాళ్ళు వితిన్ 15 డేస్ లో డూప్లికేట్ ఇస్తామన్నారు. నాకెందుకో జానును పంపించడానికి మనసొప్పడం లేదు. జాను నీతో ఇష్టంగా ఫ్రీగా తిరగడం చూస్తే జాను నిన్ను బాగా ఇష్టపడుతుంది అనిపిస్తుంది. అమ్మా, నిజంగానే జాను నన్ను ఇష్టపడిందే అనుకో, నాతో చెప్పుండేది కదా. అసలే బోల్డ్, ఇప్పటికే టామ్ టామ్ చేసేది. తన ఇంటికి కోడలుగా వస్తే మీ అమ్మమ్మ ఆశ నెరవేరుతుంది, మీ నాన్న కోరిక తీరుతుంది. ఏమ్మా, తన గురించి తెలిసి కూడా ఇలా అంటున్నావా? ఆ రోజు ఏమైంది? మావయ్య మా ఇద్దరు పెళ్లి గురించి మాట్లాడినందుకే సొంత తండ్రి మీదనే కేసు వేస్తానంది, మర్చిపోయావా? జాను నీతో ఫ్రీగా బైక్ మీద తిరగడం చూస్తుంటే నాకెందుకనో అలా అనిపిస్తుందిరా. ఓ అదా, అమెరికాలో తన ఫ్రెండ్ మైక్ అని ఒకడున్నాడు, వాడు జాను క్లోజ్ గా ఉండేది చూస్తే భార్యాభర్తలు అనుకోవాలి, అదే ఇక్కడైతే పెద్ద దుమారమే లేపుతారు. ఇదంతా వాళ్ళ కామన్ అమ్మా, ఊరికే నువ్వు తన్ని కోడల్ని చేసుకోవాలనే ఆశ వదిలేయమ్మా. ఏంటి సౌమ్య, అంత అర్జెంటుగా రమ్మని పిలిచావుగా, త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. అంత అర్జెంటా? అవును మరి, టౌన్కి వెళ్ళాలి, గాజులు కొనాలి, గజ్జలు కొనాలి, చీర కొనాలి, అన్నీ వినీత్ కొనిస్తానని చెప్పాడు. వినీత్ నీకెందుకు కొనివ్వాలి? నాకు కాక ఇంకెవరికి కొనిస్తాడు? అంటే నువ్వు వినీత్ని లైక్ చేస్తున్నావా? లేదు, లవ్ చేస్తున్నాను. నేను వినీత్ని చాలా ప్రేమిస్తున్నాను. సిగ్గుగా లేదు నీకు? ఏమీ తెలియని నా మనసులో ప్రేమను పుట్టించి ఇప్పుడు దాన్ని నాశనం చేస్తావా? సౌమ్య, నీలో పుట్టిన ప్రేమ నేను చెప్పిన తర్వాత పుట్టింది, అయితే నా ప్రేమ అలా కాదు, తనకు తానే నా హృదయంలోంచి పుట్టింది. ప్రపంచంలో ప్రతి సంబంధానికి వేరే వేరే అర్థాలుండొచ్చు, అయితే ఇండియాలో ప్రేమకి ఒకే అర్థం ఉంది. ఈ విషయం నువ్వే కదా నాకు నేర్పించింది. అవును, ప్రేమ అంటే ఏంటో చెప్పింది నేనే, అది నిజం. అయితే ఇప్పుడు నువ్వే నన్ను మోసం చేస్తావా? ఇన్ని రోజులు నేను చాలా ఓర్పుగా ఉన్నాను, ఇప్పుడు ఈ చిరుగాల్ని పెనుగాల్ని చేస్తావా? సౌమ్య, ప్రేమకి మరొక రూపమే త్యాగం అంటారు కదా. నేనిప్పుడు ఇన్నేళ్ల నుంచి పెరిగిన అమెరికన్ కల్చర్ని త్యాగం చేశాను, అక్కడ జీవితాన్ని త్యాగం చేశాను, మిస్ కాలిఫోర్నియా అయ్యే అవకాశాన్ని కూడా త్యాగం చేస్తున్నాను. ఇదంతా ఎందుకో తెలుసా? వినీత్ ప్రేమ కోసం. జాను ప్లీజ్, జాను ప్లీజ్, నా కోసం వినీత్ని త్యాగం చేయి జాను, ప్లీజ్. త్యాగం చేసేందుకో? ఇది వేరే వాళ్ళు చెప్పడం వల్ల కలిగిన ప్రేమ కాదు. చూడు సౌమ్య, నా ప్రేమ ఈ గోదావరి లాంటిది, నది పారేందుకు ఎవరి త్యాగం అవసరం లేదు, ఎవరి దానమూ అవసరం లేదు. నేను వేడుకునేది నేను ప్రేమించే వినీత్ను దయచేసి విడిచిపెట్టు, అతని ప్రేమ లేకుంటే నేను బతకలేను. నేను చాలా టెస్ట్ చేశాను గౌరీ, తను నిన్ను లవ్ చేస్తున్నాడా అని, కానీ అయితే నన్ను లవ్ చేయకుంటే నా ఫోటో ఎందుకు పెట్టుకున్నాడు? అయ్యో పిచ్చి, ఆ ఫోటో అక్కడ పెట్టిందే నేను, ఎందుకంటే అప్పుడు వినీత్ని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు, వినీత్ నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మించేందుకే అలా చేశాను. ఆ సౌమ్య, నువ్వు ఒకవేళ ఏమైనా వినీత్ని అనుకోకుండా నన్ను లవ్ చేస్తున్నావా అని అడగొద్దు. వినీత్ కాదంటే ఆ షాక్ను తట్టుకుని నిలబడే శక్తి నీకు ఖచ్చితంగా లేదు. ఓకే బాయ్ సౌమ్య.
సరసు అమెరికాలో ఉండే జాను సంగతి వదిలిపెట్టి మన సౌమ్య గురించి మాట్లాడు. ఎవరు? సౌమ్యనా? పాపం, వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి కలిసే పెరిగారు, కలిసే ఆడారు. వాళ్ళిద్దరి మధ్య అలాంటి ఆలోచనే లేదు. కావచ్చు, అయినా సౌమ్య అమ్మా నాన్న లేని అనాథ పిల్ల. చిన్నప్పుడే తల్లిదండ్రుని పోగొట్టుకుంది. తల్లిదండ్రుల ప్రేమంటే ఏమిటో తెలియదు. మూడేళ్ల క్రితమే దాని పెళ్లి కావలసింది. ఎన్నో సంబంధాలు వచ్చాయి, కానీ కేవలం అమ్మా నాన్న లేరనే కారణం వల్లే వచ్చిన వాళ్ళంతా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. చూడు సరసు, జాను తలుచుకుంటే గొప్ప సంబంధాలు పెద్ద సంబంధాలే వస్తాయి. కానీ సౌమ్య పాపం మంచి పిల్ల, ఒక్కరోజు కూడా మన ఎదురుగా నుంచుని మాట్లాడలేదు. నువ్వేమైనా దాన్ని కోడలుగా చేసుకుంటే దానికో తోడు దొరుకుతుంది, నీకు మంచి కోడలు వస్తుంది. ఒక్కసారి ఆలోచించు. గౌరీ అలా చేసి వెళ్ళాక సౌమ్య నా కూతురు అనుకున్నాను. సౌమ్యకు వినీత్కు పెళ్లి చేయాలన్నదే మా అందరి కోరిక. అలా కాకుండా వినీత్కు జాన్లకు పెళ్లి చేయాలన్నదే నీ ఉద్దేశం అయితే సరసు నా మీద ఒట్టి. జాను, ఏంటమ్మా? అత్తయ్య, నేను రేపు కాలిఫోర్నియా వెళ్తాను. ఇంకా పాస్పోర్టే రాలేదు కదా? పాస్పోర్ట్ నా దగ్గరే ఉంది. నేనే మర్చిపోయి వేరే బ్యాగ్లో పెట్టాను, ఈరోజే దొరికింది. వినీత్, జాను రేపే ఊరెళ్తుందట. పాస్పోర్ట్ దొరికిందట? అవునా, పాస్పోర్ట్ దొరికిందా? ఎక్కడ? బ్యాగ్లోనే ఉందట. అయినా ఇంకొద్ది రోజులు ఉండొచ్చు కదా? ఉండొచ్చు, కానీ ఇప్పుడు వెళ్తే కనీసం కాంటెస్ట్కైనా ప్రిపేర్ అవ్వచ్చు. జాను, ఏం డల్గా ఉన్నావు? మమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నానని దిగులా జాను? అవునత్తయ్య, నాకిప్పుడు అలాగే అనిపిస్తోంది. అమ్మ నాన్న వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళుంటే ఇప్పుడు ఇంత బాధపడే అవసరం ఉండేది కాదు కదత్తయ్య? అమ్మా, అమ్మా. ఏంట్రా అంత అర్జెంట్? నేను కొంచెం అర్జెంట్గా బయటకు వెళ్తున్నాను. సరే, కొంచెం ఉండు, టిఫిన్ తెస్తాను. టిఫిన్ గిఫిన్ ఏమీ వద్దు, వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తుంటారు. ఏ వినీత్, ఈ రోజు జానుని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేయాలి. 4 గంటలు కదా, ఈ లోపే నేను వచ్చేస్తాను. సరే తాతయ్య, నేను అందరినీ చాలా బాధ పెట్టాను. ఈ అమ్మాయి మళ్ళీ ఎందుకు వచ్చిందిరా దేవుడా అని మీ అందరికీ అనిపిస్తుంది కదా. ఆ రోజు నేను వచ్చినప్పుడు ఈ మనవరాల్ని హత్తుకునేందుకు ముందుకొచ్చారు, అయితే అప్పుడు నాకు దాని విలువ తెలీదు. మీకు బాధ అవమానం కలిగించాను. ఈ రోజు నన్ను ఒక్కసారి హత్తుకొని ఆశీర్వదిస్తారా తాతయ్య? ఏంటమ్మా ఇది? నాకు నువ్వు నంటి స్నానం చేస్తావా జాను? బాగుందా?
నాన్నగారు ఎక్కడికెళ్తున్నారు? మీరు ఎక్కడికెళ్తున్నారో నాకు బాగా తెలుసు. ఆ జానును కలవటానికే కదా జాను ఇక్కడికి వచ్చిన సంగతి, అమెరికాకు వెళ్తున్న సంగతి కూడా తెలుసు. నాన్నగారు ఇప్పుడు చెప్తున్నాను, మీరు గనక జానును కలవాలని వెళ్తుంటే మాత్రం నేనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. అత్తయ్య, వినీత్ ఇంకా రాలేదేంటి? నిన్ను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేస్తానని చెప్పాడే, ఇంకా ఎందుకు రాలేదబ్బా? హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ. అత్తయ్య, తాతయ్య, నానమ్మ వాళ్ళకేదో పని ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు వస్తావమ్మా? మమ్మల్ని మర్చిపోవద్దు, మిమ్మల్ని ఊరిని మర్చిపోగలను అత్తయ్య. హే సౌమ్య, ఫోన్ చేయడం మర్చిపోకు. బాయ్ బాయ్. బాయ్ అత్తయ్య. జాను, పాస్పోర్టు తీసుకున్నావా? యా, తీసుకున్నాను. జాను, ఫోన్ చేస్తుండు, జరగానే ఫోన్ చేయమ్మా. ఓకే, ఐల్ కాల్ యూ. నాకు చాలా భయంగా ఉంది. మాయా, షూట్ చేయాలంటే నన్ను చేయండి. ఏ వినీత్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఇప్పుడే చెప్తున్నాను, ఈ విషయంలో అడ్డు రావద్దు. అంటే నేను అడ్డు రాకపోతే చంపేస్తారా? నరకడం చంపడం తప్ప మీకేం తెలుసు? చంపాలనుకుంటే నన్ను చంపండి. వినీత్, దానివల్ల ఇంత అవమానం జరిగకుండా కళ్ళారా చూసి మళ్ళీ దాన్ని సపోర్ట్ చేస్తున్నావే నిన్ను? చాలు తాతయ్య, గౌరీ మీ కోపానికి భయపడి తన ప్రేమను తెలియజేయలేక ఇల్లు వదిలేళ్ళింది. మీ కోపం వల్ల, మీ అహంకారం వల్ల, మీ అవివేకం వల్లే 20 ఏళ్ల తర్వాత వచ్చిన అత్తయ్య అమ్మావయ్య బాధతో వెళ్లారు. ఈ రోజు వీళ్ళిద్దరిని చంపి ఏం సాధించాలనుకుంటున్నారో సాధించండి, సాధించండి. ఏంట్రా, ఏం తెలుసుని మాట్లాడుతున్నావు? ఏం తెలుసురా నీకు? మన వంశే అనుకున్న పరువు ప్రతిష్టల్ని మంట గడిపి వెళ్ళిందిరా? ఊళ్ళో వాళ్ళ ముందు తలెత్తుకు తిరిగే వాళ్ళం ఈ రోజున తల దించుకునేలా చేసింది. అలాంటిది ఈ రోజు వచ్చింది కదా అని ముత్తైదువులందరినీ పిలిచి మంగళహారతులు పట్టాలా? మా దృష్టిలో నువ్వు చచ్చావని అనుకున్నావు, మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒక్క క్షణం ఇక్కడున్నా అంటే నేను చేస్తాను, నాకే తెలీదు. దీని వలన నా కొడుకు, కోడలు, మనవరాళ్ళ రక్త సంబంధాన్ని పోగొట్టుకున్నాను. ఎవరు చేయకూడని తప్పు మన గౌరీ ఏం చేయలేదు. ప్రీతి, ప్రేమ, ఆప్యాయతల విలువ మీకు తెలుసుంటే పిల్లల అభిప్రాయాలు తెలుసుకుని మరీ పెళ్లి చేసేవారు. మీకు ఇంకో విషయం తెలుసా? మీరు గౌరీకి చూసిన అబ్బాయి ఈ రోజు మర్డర్ కేసులో సెంట్రల్ జైల్లో ఉన్నాడు. గౌరీ ఇంకెవరినో ప్రేమించలా. మీరు చూసిన అబ్బాయి కన్నా విద్యావంతుడు, బుద్ధిమంతుడు, మెడికల్ స్టూడెంట్. ఇతని గురించి మీరేమనుకుంటున్నారు? గౌరవవంతులు, శ్రీమంతులు, మర్యాదస్సులు, అందులోనూ మీ స్నేహితులు వేదం సోమయాజుల్ గారు అబ్బాయి. ఏంటి, నువ్వు వేదం సోమేశ్వర గారు అబ్బాయివే? అవునండి. తాతయ్య, నన్ను క్షమించండి తాతయ్య. అమ్మా, గౌరీ. నానమ్మా. గౌరీ, ఏమ్మా? చూడమ్మా గౌరీ, నానా, ఈ విషయం మాకు ముందే చెప్పుంటే తాతయ్య దగ్గరుండి నీ పెళ్లి జరిపించేవారు కదమ్మా. సరసు ఇక్కడ మన గౌరీ, అదే వేదం సోమేశ్వర గారు ఉన్నారు కదా, వాళ్ళబ్బాయినే పెళ్లి చేసుకుంది. కాదయ్యా, అమ్మాయి కంటే భయం, నీకు చెప్పడానికి ఏమైంది? మీకు ఈ సంగతి చెప్దామని అనుకున్నాను,
కానీ గౌరీయే వద్దంది. అయితే ఈ సంగతి మా ఇంట్లో కూడా చెప్దాం అనుకుంటే నాకు పెళ్లి కాని అక్క అన్న ఉన్నారు. అయితే అలాంటి సమయంలో నాకు సహాయం చేసింది జాను. జాను పెళ్లికి ముందు రోజు విషయం తీసుకోబోతున్న నన్ను గౌరి వడే హలి. వాట్ ఇస్ దిస్ గౌరి? గివ్ ఇట్ టు మీ. వాట్ రాంగ్ విత్ యు? ఆర్ యు క్రేజీ? ఆత్మహత్య చేసుకొని ఏం సాధిస్తావు? ఆ రోజు నేను చెప్పాను, విన్నావా? తాతయ్యకు చెప్పే ధైర్యం లేదు, అంత తెగింపు నాకు లేదు. అయితే చావడానికి నిర్ణయించుకున్నావా? ఏదేమైనా ఎదిరించాలి. ఎలా జాను? రేపే పెళ్లి, అతను లేకుండా నేను జీవించలేను. బాధపడద్దు, ఇంకా చాలా టైం ఉంది. అతని ఫోన్ నంబర్ ఇవ్వు. నేను వెళ్ళిపోతే గౌరీ జీవితం ఏమవుతుందో అని, మన వంశగౌరవం ఎక్కడ పాడైపోతుందో అన్న ఉద్దేశంతో అలా కాకూడదు. మళ్ళీ అందరినీ నేనే కలపాలి అని నిర్ణయించుకుని పాస్పోర్ట్ పోకపోయినా పోయిందని అబద్ధం చెప్పి ఇక్కడ ఉండిపోయింది. జరిగింది తెలియకపోవడం వల్ల జానుని తిట్టి పంపించేశారు. నేను బ్రతుకుండడానికి జానునే కారణం. నేనే అనవసరంగా తొందరపడ్డా. మన పరువు మర్యాద పోగొట్టాలని చెప్పి నా కొడుకును కొడల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టిన పాపిష్టి వాడి. తను నాకంటే చిన్నదైనా, నేనే తన వద్ద క్షమాపణ చెప్పుకోవాలి సరస్సు. ఏం చేద్దాం, అమెరికా వెళ్తానని తని పాటికి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది. దిస్ ఇస్ యువర్ పాస్పోర్ట్ టికెట్ బ్యాగేజ్ ట్యాగ్. హ్యావ్ ఎ ప్లెజెంట్ ఫ్లైట్. ప్రసాదు, నీకు విషయం తెలుసా? గౌరీ దొరికింది, పెళ్లి చేసుకుంది. ఎవరినో తెలుసా? నీ స్నేహితుడు దేవి మను, అతని కొడుకునే. అన్నయ్య క్షమించనయ్యా, తప్పు చేసిన. ఒక్క నిమిషం ఉండు, హలో ప్రసాద్. వాళ్ళిద్దరూ ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకున్నారట, పెళ్లి కూడా చేసుకున్నారు. What is all this? Janu? Namaste. Okay, fine. But you be ready to practice tomorrow. తథా కురు త్వం పరమేశ జాయే త్వత్పాదమూలే ప్రణతం దయార్ద్రే ఉత్తిష్ఠోత్తిష్ఠ వరదే ఉత్తిష్ఠ జగదీశ్వరే ఉత్తిష్ఠ జగదాధారే అమ్మా. ఏంటి ఈ ముగ్గు పిండి? ఇక్కడెక్కడైనా దొరుకుతుందా? ఇంటి ముందు ముగ్గు వేయడం మన సంస్కృతి అంటారు. అవును, సంస్కృతి. చూడు, గొబ్బెమ్మ పెట్టడం, ముగ్గులు వేయడం, ఇవేమీ మన సంస్కృతి కాదు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఈ బొట్టు పెట్టుకోవడం, చేతి గాజులు వేసుకోవడం, సల్వార్ కమీజ్ వేసుకోవడం, ఇవేమీ మన సంస్కృతి కాదు. అందరి తల్లులు తమ పిల్లలకి తమ దేశం సంస్కృతిని నేర్పడానికి ట్రై చేస్తుంటే నువ్వేంటమ్మా నేను నేర్చుకుంటానన్నా వద్దంటున్నావు? నేను ఈ జీవితమే నిజమైన జీవితం అనే భ్రమలో ఉన్నాను. అయితే ఇండియాకి వెళ్ళొచ్చాక నిజమైన జీవితం అంటే ఏంటో అర్థమైంది.
Really? Hats off to you, Mom. జీవితం గురించి నీకేం తెలుసే? నువ్వు చెప్పడం అయిపోయిందా? ఇంకేమైనా ఉందా? నీ దగ్గర ఇవన్నీ మాట్లాడడం వేస్ట్. డాడీ, ఒక చిన్న హెల్ప్. నాకు క్లాసికల్ మ్యూజిక్ అండ్ డాన్స్ టీచర్ని అరేంజ్ చేస్తారా? ఎందుకు? మీ నాన్న తాళం వేస్తాడు, నువ్వు డాన్స్ చెయ్యి. నేర్చుకుంటావా? అవును, ఖచ్చితంగా అరేంజ్ చేస్తాను. అయ్యో, అమ్మా నాన్న, సరసు, నందిని, గురు మీరంతా వస్తేనే జాను బ్యూటీ ప్రెజెంట్ లో పార్టిసిపేట్ చేస్తాను అని ముండికేస్తుంది. నా కోరిక అదే. దీనికోసమైనా మీరంతా ఇక్కడికి వస్తే నాకు చాలా సంతోషం అవుతుంది. నేను వీసాకి స్పాన్సర్ చేస్తాను, టికెట్స్ పంపుతాను. సో మేక్ ష్యూర్ దట్ ఆల్ ఆఫ్ యు కమ్. పాస్పోర్ట్స్ ఎవరికి లేవా? హే వినీత్, ఇండియాలో ఒక వారంలో తత్కాల్ పాస్పోర్ట్ ఇస్తారంట. అందరికీ ట్రై చేయి. ఒకవేళ దొరక్కపోతే ఎవరెవరి దగ్గర ఉందో వాళ్ళందరూ వచ్చేయండి. నీకంటూ ఉండనే ఉంది కదా. ఐ హావ్ లాట్స్ టు టాక్ టు యు అబౌట్, సో డోంట్ డిసప్పాయింట్ మీ, ఓకే? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు 2005 మిస్ కాలిఫోర్నియా పాజెంట్. I'm your host, Seth Ramos. With me today is my lovely co-hostess, Tracy Meribrar. Thanks, Seth. Tracy, I'd like to confess something to you. Well, lovely audience, today is the third and the final day of the pageant. We started with 50 beautiful and talented women, and now we're down to the final eight. Okay, all right, you're out of the five finalists. Let's see who's going to make it for the top three for the Miss California 2005, all right? And the top three finalists are Miss Napa. Yo, we are with the results of Miss California 2005. I request Miss Tracy to do the honors. Here we go. It's my pleasure to announce the winners. The Miss California 2005 runner-up two is Miss Julia Turano from Napa. Cool. We now need to decide between the two Californian beauties. Who would be Miss California first runner-up for 2005? And the runner-up is Miss Adinda Sukhadi from Hollywood. And Miss California 2005 is Jan Prasad. What's your future plan? My future plan will be go back to India and help those victims who have lost their families and wealth in blasts. Thank you. మీరందరూ వచ్చి ఉంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. హలో, యా యా, అవునా? ఐ యామ్ సో హ్యాపీ. ఇక్కడ మేయర్ కూడా వచ్చి మాకు విషెస్ చెప్పి వెళ్ళారు. హాయ్ వినీత్, ఎందుకు పిలిచావు? జాను, నేను నీ ఫోటో తీయాలి. ఏంటి, నా ఫోటో తీస్తావా? వినీత్, సారీ జాను, నీకు తెలుసు కదా నేను మనుషుల్ని ఫోటో తీయను. ప్లీజ్ వినీత్, ఒకే ఒక ఫోటో ప్లీజ్. చూడు జాను, నా హార్ట్ ని ఎవరు టచ్ చేస్తారో వాళ్ళ ఫోటో మాత్రమే తీస్తాను. దట్ మీన్స్ నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు. ఓకే, ఐ గో అండ్ గెట్ రెడీ. జాను, ఐ లవ్ యు. చెప్పే వరకు ఫోటో తీయకూడదు. ఓకే ఓకే,
Okay, ready. Janu, Soumya, ఏంటి ఇదంతా? వినీత్ నువ్వు ఎవరి ఫోటో అయితే తీయాలని నేను ఆశపడ్డానో వాళ్ళ ఫోటోనే నువ్వు ఇప్పుడు తీసావు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎస్ వినీత్, జాను చెప్పింది నిజం. తన ఆశ ఏంటో మా ఆశ కూడా అదే. ఏంటి మావయ్య, ఏంటి ఇదంతా? నాకేం అర్థం కావట్లేదు. చూడు వినీత్, మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్లతో సుఖంగా ఉంటాం, వాళ్లతో జీవితం బాగుంటుంది. నాకు సౌమ్యకి అలాంటి ఆలోచనే లేదు. కానీ ఆమెకు నీ మీద ప్రేమ ఉంది. నో, అబద్ధం. సౌమ్య నువ్వైనా చెప్పొచ్చు కదా. సౌమ్య నిన్ను ప్రేమించేందుకు నేనే కారణం. మన ఇంట్లో వాళ్ళందరూ కలిసి నీకు నాకు పెళ్లి చేద్దామని అనుకున్నప్పుడు కోపం మీద నేను మీ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచించాను. సౌమ్యకి నువ్వు సౌమ్యని లవ్ చేస్తున్నావని కట్టు కథ అల్లి చెప్పాను. అది సౌమ్య నమ్మింది, నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేసింది. మధ్యలో అకస్మాత్తుగా నేను నిన్ను లవ్ చేయడం స్టార్ట్ చేశాను. నీకు చెప్పడానికి ధైర్యం చాలేదు. సౌమ్యది నాది, ఇద్దరిది వన్ సైడ్ లవే. మేమిద్దరం నిన్ను లవ్ చేయడం నీకు తెలీదు. తర్వాత నాకు అర్థమైంది నా ప్రేమ కన్నా సౌమ్య ప్రేమే ముఖ్యమని. అంతలో నేను కాలిఫోర్నియా వచ్చేసాను. తన ప్రేమకి న్యాయం జరగాలని డిసైడ్ చేసుకున్నాను. తనకి తన ప్రేమని నీ ముందు కానీ ఇంట్లో వాళ్ళ ముందు కానీ చెప్పేంత ధైర్యం లేదు. అందుకే అమ్మా నాన్నలకి నేను ఈ విషయం చెప్పాను. నా డెసిషన్ విని బాగా మెచ్చుకున్నారు. మీ ఇద్దరిని ఒకటి చేయాలని అమ్మా నాన్నలకి ఒక కండిషన్ పెట్టాను. నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలంటే ఊరు నుండి మీ అందరూ రావాలని. అందరూ వస్తే ఇక్కడ మీ ఇద్దరి విషయం ప్రస్తావించవచ్చు అనుకున్నాము. బట్ సిన్స్ బోత్ ఆఫ్ యూ హ్యావ్ పాస్పోర్ట్స్, మీరే వచ్చారు. ఇక్కడికి వచ్చాక మీ ఇద్దరిని ఎలాగోలా ఒకటి చేయాలని ఆలోచించాను. నా కూతుర్ని నీకు ఇవ్వని కారణంగా నేనేమీ చెప్పలేను. సౌమ్య అన్ని విధాలుగా నీకు మంచి జోడి. అదీకాక తనకు తల్లి తండ్రి కూడా లేరు. వినీత్, మొదట్లో జాను సంగతి తెలిసి చాలా బాధేసింది. మీ ఇద్దరికి పెళ్లి చేయాలనే ఆశ మాకు చాలా రోజుల నుంచి ఉంది. అయితే తన సాక్రిఫైజ్లో ఒక అర్థం ఉందని ఈనాడే తెలిసింది. మావయ్య, తను నన్ను లవ్ చేస్తుండొచ్చు, కానీ నేను అంత ఆటోమేటిక్గా వస్తుందయ్యా. నాట్ ఎవరిబడి లవ్స్ ఫస్ట్ అండ్ దెన్ గెట్స్ మ్యారీడ్. ముందుగా పెళ్ళైన తర్వాత లవ్ వస్తుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. నాకేం చేయాలో అర్థం కావట్లేదు మావయ్య. ఇంట్లో వాళ్ళకి సంగతి మన వాళ్ళందరికీ చెప్పడం, వాళ్ళ పర్మిషన్ తీసుకోవటం అయింది. ఏంటి సౌమ్య, నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా? కుచ్ కుచ్ హోతా హై.